సంతోషం నాకు సంతోషం, యేసు నాలో ఉంటే సంతోషం పొందుతాను. సంతోషం నాకు సంతోషం, యేసు నాలో ఉంటే సంతోషం. సంతోషం నీకు సంతోషం, యేసు నీలో ఉంటే సంతోషం. Thank you.
అందరం లేచి నిలిచినట్లయితే 51వ అధ్యాయం ఉత్తర ప్రత్యక్ష ప్రవచనం. ఇప్పుడు దట్ వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రస్తుతం ఆసాపు కీర్తన దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞిస్తున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుస్తున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనముగా ఉన్నాడు, ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. బలియర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యొక్కకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచున్నాడు. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించడి. ఇశ్రాయేలు ఆలకింపము, నేను దేవుడను నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను. నీ ఇంట నుండి కోడినైనను నీ మందలో నుండి పొట్టేళ్ళనైనను నేను తీసుకున్నాను. కొండలోని పక్షులన్నింటినీ నేను ఎరుగుదను, పొలములోని పశ్వాదులు నా వశమయ్యున్నవి. వృషభముల మాంసమును నేను తిందునా, పొట్టేళ్ల రక్తమును త్రాగుదునా? ఆపత్కాలమున నీవు నన్ను గుర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదు. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదు. కీడు చేయవలనని నీవు నోరు తెరుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటని, అందుకు నేను కేవలము నీ వంటి వాడినని నీవు అనుకుంటుంది. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. ఆక్రోశం స్తుతియాగము అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వారికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకున్నాను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన సంఘస్థానికి దేవుని నామ వందనాలు. ప్రస్తుతం ప్రపంచంలో మనం చూస్తున్నాము, వార్తలు వింటున్నాం. ప్రస్తుతం పరిస్థితులు అయితే యుద్ధ వాతావరణం కనిపించే రీతిగా దేశాలు మీద దేశాలు లేస్తున్నాయి. ఈ పరిస్థితిని ఇది ఎందువల్ల వచ్చిందో మనకైతే అర్థం కాకపోయి దేవుడికి తెలుసు. అయితే ఇరుపక్షాల దేశాల యొక్క శాంతి సామరస్యం సమాధానం కోసం మనందరం కూడా ప్రార్థన చేయాల్సిందిగా ఉన్నాయి అన్నాము. ఆ బాధ్యత మనపై ఉన్నది కాబట్టి మన దేశం వరే నిలువలని పొరుగు వారిని ప్రేమించమని చెప్పి యేసుప్రభువు చెప్పిన రీతిగా మన పొరుగు దేశాలైనటువంటి వారిని గురించి కూడా మనం ప్రార్థించే భారం మనపై ఉంది కాబట్టి వారి గురించి మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేస్తున్నా. స్తోత్రమైన పరిశుద్ధవంతండి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదో ప్రభావ ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చేత మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి తండ్రి ప్రభావం ఏ రీతిగా మనం మరొక నూతన రంగంలో తండ్రి ప్రభావాన్ని స్థితించడానికి ఆరాధించడానికి తండ్రి ప్రభావం మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదో ప్రభావైనా లోకంలో తండ్రి భయంకరమైన ప్రవేశిస్తూ ఉంటుండగా తండ్రి నానా మీరే సమాధానపరిచే దేవుడు కనుక తండ్రి నానా నీ వాక్కులు పంపి తండ్రి ప్రభావ ఇదో ఈ పక్ష దేశాలతో తండ్రి ప్రభావ నన్న ఇగో ప్రభావైనా శాంతి సమాధానాలతో నింపుకుని ప్రార్థిస్తున్నాం. దేవా నీకు వందనాలు. ఇగో ప్రభావైనా ఇదినం తండ్రి ప్రభా
నానే సన్నగరి అంతమంది బిడ్డలు తండ్రి ఆరాధించాలని సిద్ధపడి ఉన్నారు. ఇది ఒక్కరు మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. నా యొక్క ప్రభావం మమ్మల్ని 50వ కీర్తన తండ్రి ప్రభు చేరుస్తూ ఉండగా నా నాతో మాతో మందరితో మీరు మాట్లాడమని మీ జీవము గల మాటలు మాకు వేగొప్ప చేయమని నీ కొద్దిపాటి ప్రార్థన ప్రార్థన చేర్చుకోమని యేసు అది పరిశుద్ధ నామను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆసాపు కీర్తన. ఈ కీర్తన మనం చూసినట్లయితే నాకు మూడు విషయాలు అర్థమయ్యాయి. అందులో మొదటి నుంచి 6 వచనాలు చూసినట్లయితే ఇదే డిస్క్రిప్షన్ ఆఫ్ ద గాడ్ ఫర్ సెకండ్ కమింగ్. దేవుని యొక్క 2వ రాకను సూచిస్తూ దేవుని యొక్క డిస్క్రిప్షన్ ఇక్కడ బ్రీఫ్గా తెలియజేయబడింది అని చెప్పేసి నాకైతే అర్థమైంది. అలాగే 7 నుంచి 15 వచనాలు చూసినట్లయితే దేవుని ప్రజలతో అంటే భక్తిపరులైనటువంటి దేవుని ప్రజలతో దేవుడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడు అనే విషయాలు అర్థమవుతున్నాయి. అలాగే 16 నుంచి 22 వచనాలు చూసినట్లయితే భక్తిహీనులతో దేవుడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడు అనే విషయాలు కూడా మనకు అర్థమవుతున్నాయి. ఈ మూడు విషయాలను ఈరోజు ధ్యానిస్తాం. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం గమనిద్దాం. మొదటిగా చూసినట్లయితే దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు భూ నివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు ఎంటైర్ ద గ్లోబ్. గ్లోబ్ చూసినట్లయితే ఎంటైర్ చూసినట్లయితే ఈస్ట్ వెస్ట్ మొత్తం భూ నివాసులందరినీ కూడా ఆయన పిలుస్తున్నాడంట. పిలటమే కాదు ఆజ్ఞ కూడా ఇస్తున్నాడంట. అది ఏంటనేది చూద్దాం. పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుంచి దేవుడు ప్రకాశించున్నాడు. పరిపూర్ణ సౌందర్యం కంప్లీట్ సౌందర్యం అంటే అది బాహ్యపరమైన సౌందర్యం కాదు కానీ తన యొక్క ఆంతరంగిక సౌందర్యం. అది ఎట్లా ప్రకాశిస్తున్నాడు అనేది ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు. మన దేవుడు వెయిట్ చేయించున్నాడు. ఈజ్ కమింగ్. ఆయన రెడీగా ఉన్నాడు వచ్చేయడానికి. మనమే సిద్ధపడి ఉన్నామో లేదో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఆయన మౌనంగా ఉన్నాడు. ఇదివరకు అయితే పస్కా గుడి పండుగలే ఆయన మౌనంగా ఉండి మన బాధలను వాటిని సహించి మన కోసం ప్రాణం పెట్టేశారు. కానీ ఇక 2వ రకంలో ఆయన చెప్తున్నాడు క్లియర్గా ఇక ఆయన మౌనంగా ఉన్నాడట. తను మౌనంగా ఉన్నాడు. అయితే మౌనంగా ఉండటం ఏం చేస్తాడంటే ఇక్కడ చూసినట్లయితే ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకాయ ఏం చేస్తాడట. తన ప్రజలు అయితే ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం తీర్చడానికి ఆయన వస్తున్నాడట. మౌనంగా ఉండే దేవుడు కాదు. తన దేవుడు తానే న్యాయకర్త అయ్యన్నాడు. ఆయన ఆకాశం ఆయన నీతిని తెలియజేస్తున్నది. తానే న్యాయకర్త అయ్యన్నాడు. ఇంక మనం ఇంకెవరి వరకు ఈ లోక సమయంలో మనుషుల దగ్గరకు మనకి అన్యాయం జరిగింది ఎలా శాస్త్రం లేదంటారు. ఆయన సన్నిధి కొద్ది చాలు. ఆయనే న్యాయకర్త అయ్యన్నాడు. ఆయనకు మౌనంగా ఉండే దేవుడు కాదు. ఈ సెకండ్ కమింగ్ లో ఆయన వేయించున్నాడు. ఇషర్ కమింగ్ వచ్చేస్తున్నాడు, దగ్గరగా ఉంది అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ. ఇంకేం చెప్తున్నాంటే ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు వీసుకున్నది. ఆయన ముందర ఏం చేస్తున్నట అగ్ని మండుచుందంట, ఆయన చుట్టూ ప్రచండ వాయువు నిలుచుందంట. ఇక్కడ కీర్తన 97 ఒకసారి చూసినట్లయితే 97:3 వచ్చిన ఒకసారి చదవండి. అగ్ని ఆయన ముందర నడుచున్నది, ఆయన చుట్టూ ఉన్న ఆయన శత్రువులను ఏం చేస్తుందంట కాల్చివేయచ్చున్నది. అగ్ని ఆయన ముందు నడుస్తుందంటే ఊరకి కాదు, ఎక్కడెక్కడైతే ఆయన శత్రువులు ఉన్నారో ఆయన అవిధేయులుగా ఉన్నారో అవిధేయులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తుంటే తగ్గించే వస్తుందంట. అట్లా ఉంటుందంట ఆయన 2వ రాక. అంచేతన చెప్తున్నాడు ఆయన వేయించేస్తున్నాడు, ఆయన మౌనంగా ఉన్నాడు, ఆయన నీతిని ఆయన నీతిని ఆకాశం వివరించుకున్నది, ఆయన న్యాయం తీర్చుడిగా వస్తున్నాడు. ఆయన ముందు అగ్ని నడుస్తుంది, ఆయన చుట్టూ ఉన్నటువంటి శత్రువులు ఆయన అవిధేయులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏం చేస్తుంటే ఆయన శత్రువుని నశింపు చేయడానికి ఆయన వస్తున్నాడు. ఇంకెంత ముందులో మౌనంగా ఉంటూ పస్కా గురికుల వల్ల పరి అయిపోయి మన పాపాన్ని సహిస్తూ వహిస్తూ ఉండేవాడు కాదు. ఇంకా ఇంకా దగ్గరకు వచ్చిందని చెప్పేసి క్లియర్గా ఇక్కడ దేవుడు వాక్యం ధర్మంతో మాట్లాడుతున్నాడు. ఇక 2వ భాగంలోకి వెళ్ళినట్లయితే తన ప్రజలైనటువంటి వారితో దేవుడు ఏడీగా మాట్లాడుతున్నాడు. 7వ వచనం చూసినట్లయితే నా జనులారా నేను మాట్లాడబోతున్నాను ఆలకించండి, నేను మాట్లాడబోతున్నాను ఆలకించండి, చెవిగల వారు వినాలి ఖచ్చితంగా అని క్లియర్గా చెప్తున్నాడు. ఇశ్రాయేలు ఆలకింపును, నేను దేవుడును నీ దేవుడును, నేను నీ మధ్య సాక్ష్యం పలికెదను, నేను నీ మధ్య సాక్ష్యం పలికను. మనం ఈ లోకంలో చేసిన పనులన్నిటిపై ఆయన సాక్ష్యం చెప్తారంట. అంటే మరి ఒక పెద్ద స్క్రీన్ చూపిస్తారేమో తన ఎదుట మన యొక్క చిత్త మొత్తం వీడియోకి సవాడు ఉంచుతున్నాడేమో.
నీ బలుల విషయమై నిన్ను గద్దించటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఎంట నుండి కోడినైనను నీ మందలో నుండి పొట్టేలనైనను నేను తీసుకున్నాను. ఏం చెప్తున్నాయన? నీ బలుల విషయమై నిన్ను గద్దించట్లేదు. నీ నీ నీవు నువ్వేదో దహన బలు తీసుకున్నావు అని నిత్యం నాకు తెలుసు. నేను చూస్తున్నాను వాటి కనిపిస్తున్నాయి నాకు. నీ ఇంట్లో ఉన్నటువంటి కోడినైనా పొట్టేలనైనా నాకు అవసరం లేదు. ఇక నువ్వు ఇచ్చినటువంటి ఆత్మ నాకు అవసరం లేదు. వేయి కొండల మీద ఉన్న పశువులన్నీ నావే కదా. కొండలలోని పక్షులన్నింటినీ నేను ఎదుగుదను. పొలములలోని పశువాదులు నా వశమై ఉన్నవి. కొండలో ఉన్నటువంటి పశువాదులైతేనేమి, పక్షులనైతేనేమి, పశువులనైతేనేమి, వీటన్నిటి గురించి చెప్తున్నాడు. ఇవన్నీ నావే, ఇవన్నీ నావే. కీర్తన 51:17 వచనంలో చూసినట్లయితే అక్కడ తెలియ ఉంటుంది, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలుడు. దేవ విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యం చేయవు. మనం అసలైన పని ఏంటి ఏంటంటే విరిగి నలిగినటువంటి మనస్సు అంట. మనం ఎంతగా ఆయన సన్నిధిలో గోజాడుతాము, ఎంతగా ఆయన సన్నిధిలో మన రోదన మన ప్రార్థన వినిపింపజేస్తాము, ఆయనకి ఎంతగా సరెండర్ అయిపోతాము, అటువంటి మనస్సు ఆయనకు కావాలని చెప్తున్నాడు క్లియర్గా. ఈ మీరు ఇస్తున్నటువంటి బదులు ఇవన్నీ అవసరం లేదు. మీరు ఇస్తున్నటువంటి కానుకలైతేనేమి, మీరు ఇస్తున్నటువంటి దశంభాగాలు కుటుంబాలు ఇవన్నీ అనవసరమండి. అవన్నీ ఇవ్వాలని చెప్పారు దేవుడు, కాదండి. అయితే వాటన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది విరిగి నలిగినటువంటి నీ హృదయం, అది కావాలని చెప్తున్నాడు దేవుడు. ఇవన్నీ ఈ లోకంలో ఇవన్నీ ఇచ్చేస్తాం మనం. ఇచ్చేసినంత మాత్రం గొప్పతనం ఏం లేదు. ఆయన్ని ఏ రీతిగా గణపరచాలంటే విరిగి నదిగినటువంటి హృదయం వస్తే ఆయన్ని గణపరచాలని చెప్పేసి ఇక్కడ దేవుడు క్లియర్ చెప్తున్నాడు. లోకమును దాని పరిపూర్ణత నాదే, లోకమును దాని పరిపూర్ణత. మనకు కొత్త ఆధారంలో ఉంటుంది భూమి ఆకాశం సృజించినటువంటి దేవుడు. ఆయనే భూమి ఆకాశం సృజించాడు. ఇవన్నీ ఆయనవే, ఆయన వారం మనందరం, ఆయన చేతి పనులు మనం. మనం ఏదైతే విధానం కలిగి ఉన్నామో, మన ఐశ్వర్యత అనేవి, మన సంపద, మన పేరు ప్రఖ్యాతులు, మన కీర్తి, మన గొప్పతనం, ఈ ఫిజికల్ ఇవన్నీ కూడాను ఆయనవి. ఆయన మనకిస్తే మనం అనుభవిస్తున్నాం. జస్ట్ మనం రెంట కొంటున్నాం ఇక్కడ. ఇది శాశ్వతమైనటువంటి లోకం కాదు. కాబట్టి ఇవన్నీ ఆయనే అని క్లియర్ చెప్తున్నాడు. మీరు ఇవన్నీ నాకు ఇచ్చినట్టు ఇచ్చేసరా, నాకు అవసరం లేదు. ఏం కావాలంటే ఆయనకి విరిగి నలిగినటువంటి హృదయం కావాలి ఆయనకి అని చెప్పి ఇక్కడ భక్తి పరుడు మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే, వృషభముల మాంసమును నేను తిందనా, పొట్టేళ్ల రక్తమును త్రాగుతున్నా. ఇవేం అవసరం లేదు. అయితే ఆయనకి ఏం కావాలంట, దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మృక్కుబొట్లు చెల్లించము. దేవునికి ఏం చేయాలంట, స్తుతియాగం చేయాలి, ఆరాధించాలి పూర్ణ మనస్సుతో. ఆయన ఆరాధించాలి. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో పూర్ణ మనస్సుతో ఆరాధించామో, అటువంటి స్తుతి నైవేద్యం ఆయనకు కావాలని చెప్తున్నాడు. అటువంటి ధూపం ఆయనకు కావాలంట. మహోన్నతునికి నీ మృక్కుబొట్లు చెల్లించము. నువ్వేవైతే నీ మృక్కుబొట్లుగా నువ్వు దీని ఉన్నావో, నువ్వేవైతే చేస్తున్నావో, నీ కార్యాల ద్వారా, దేవుడికి నువ్వు చేసేటువంటి క్రియల ద్వారా, దేవుని యందు నీ భయభక్తుల ద్వారా ఆయన మృక్కుబొట్లు చెల్లించమని చెప్తున్నాడు. అంతేగాని ఈ లోక సంబంధమైనటువంటి అర్పణలన్నీ ఆయనకు అనవసరం. ఇవేమి అవసరం లేదు ఆయనకి. నెక్స్ట్ చెప్తున్నారు, ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొదలుపెట్టము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదు. ఇక్కడ ఒకసారి 23:33 చూసినట్లయితే, నాకు మొదలుపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు కనుగొనలేని గొప్ప సంగతులను నా నిగూఢమైనటువంటి సంగతులు తెలియజేస్తాడు. నేను చెప్తాడు మొరపెట్టినప్పుడు, ఆయన మొరపెట్టినప్పుడు ఏం చేస్తాడు, నిగూఢమైనటువంటి సంగతి మనం తెలియజేస్తాడు. మనం ఏ విషయంలో ఆయన మొరపెడుతున్నామో, అందులో ఏ ఎలా మనం బయటకు రావాలో, ఆ నిగూఢమైనటువంటి సంగతులు మనం తెలియజేస్తాడట. ఆ తత్వాలు మనల్ని విడిపింపజేస్తాడు. అప్పుడు ఏం చేయమంటే, తనకు మనం మహిమపరచాలి. అప్పుడు ఏం చేయాలి, మనం ఆయన్ని మహిమపరచాలని చెప్తున్నాడు. నెక్స్ట్ భక్తిహీనులతో దేవుడు ఏం చెప్తున్నాడు, భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిస్తున్నాడు, నా కట్టలు వివరించటకు నీకేం పని, నా నిబంధన నీ నోట వచించడమేమి, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు తులసివేశాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నా కట్టలను వివరించడం నీకేం పని. అంటే యాక్చువల్గా ఇక్కడ ఇందులో ఉంటే అంతర్భాగంగా ఉన్నటువంటి విషయం ఏంటంటే, మనం పైకి ఆయన స్థుతిస్తూ ఆరాధిస్తున్నట్టు కనిపిస్తుంటున్నామేమో, కానీ ఆయన దృష్టిలో మనం ఇంకా సరిపడినంతగా చేయలేకపోతున్నామేమో అని చెప్పేసి అక్కడ డౌట్ వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే దిద్దుబాటు మీకు అసహ్యం కదా,
Itu batu nih, kok asalnya muka dalam cipta itu aja deh. Mana mau, ayah baik, karena kecilnya dulu, suci suara itu beratnya kalau kamu untuk dapat kuda, amar kalau mana kita om sini celak putra nemo. Mana itu, ah perawat pun saya cek celak putra nemo. Anda kayak cipta itu batu nih, kok asalnya muka dalam anjir enggak, nih udah mata nemo, nih ada putra saya sedu. Ya kan, kan kalau ini cerita, mudah sana. Bakal ni kriel loh, ni perawatan loh, ni jiwa loh, gelar loh, bakal karena pencet, karena pencet leh, dan cepet sih, dia kecep tenang. Dia kan kriel tuh sakit deh, dia sakit loh, waktu patah loh, tuh sakit leh deh. Mi naik aja mau lihat kamu, aja nak asal sih mau putin cu, dua patah. Tanya nih kalau teh kuri, sama wasyu, diserang ke dalam loh, sama aja kuota perekatan loh. Jarumu cuma di, papa lah gumpal gurih na utsawa samadhanu, ni nontja jalanu. Papa lah samadhanu, kalau sih utsawa mulai itu cipta, aja nak awasan aja, nontja jalan cipta. Ni naik aja cuma tu, awasan aja, jatuh. Ante, mana ini luar samadhanu ke mana mau bayar, kalau pinjam orang ke mana cecer itu berarti, ya kan nggak sih? Arah tuh itu yang mana kak, peristiwa di dalam ini, mana manuslo, niskal musimga change nanti berapa berapa, aja nak awasan aja. Malah dia luar sembunyi mana manusia itu, manusia itu payropan mencos tergane, dewa itu mana manusia beresan. Kalau tidak, lelaga mati apa nado, dewa yang jatuh nado. Jitu bawa ini kasarnya muka dah. Nya baik kata perawat disana, baik kata mati apa nado gane. Nizengga ni antar kata muka ni perawat mana, jiwa mulu, itu tak kau mati kata muka utuh nawa. Nih Yesus sejuk nado katakan korsa disana, an dewa itu lelaga mati mati apa nado. Niu dengan cuci rapuh, wanita ikut bermain cedok. Niu bicara itu niu sangat cium cedok. Kiri cedok orang niu nor tersusunau, niu nalar kapotan kalpen susunade. Niu mana mana parisan tu dewu terga terusna. Ini mana mana parisan mana apa orang cuci punat orang pun mana baik pun cedok lagi. Kiri cedok orang niu nor tersusunau, ya mau parisan lo naya mau. Niu kucun ni, niu kucun ni niu sahur jangan mereka kundu pun cedok. Nih tan ni, kumaran mereka apa nanti mau bicara? Iti panlu, nih ucap sih nado, nih nu mau nih na iyon teni, yang nalu berencan nih, nih ini payah mana cakap orang tu payah, paris serendit na ikhlasan, ayam apa kaya nu mau nangga orang nanda, paris serendit nanda, apalih change sih nanda bangkos alade, silo peranan fitur sih nanda, mana papa pada hari terima itu payah, tanu maran encer, tanu peranan fitur sih, tak mau nih na iyon teni encer nanda. Anda punya itu kebalmu, ni bunti wadah nanti anda kundi. Aite, ni kanan lu itu ka, ini sengketa mana ni borisnya unci, ni tu gatin cedono, maksa clear jepunan. Mana ini tu pun jasa mu, mana ini tu, air duslo, air hei mana tu pun punya itu jasa mu, orang ini malam malam sepojkan eh, anda kat jasa ini kalau kacau sila orang sila cuba serangan. Ni kanan lu itu wadah ni mau change jasa, gatin serangan. Nah matlo kan? Nah matlo, rosu bintre mana? Karena itu, perawat kalau matle itu, niya kaparis sila matle itu. Iwan ini mana itu punce? Gadis sana jepun ada clear lah. Resha kerana ya punya itu patokan tu cawan laksa. Last lah cuci nanti, ya biar pasal cuci cewa lah cuci nanti. Bahu kalau orang ni ni mau juga orang dulu ni, kata ni orang aku bayi kotor tu lezu. Cewa lah cuci last cuci nanti tak pasal cuci lah. Bahu kalau orang ni ni mau juga orang dulu ni, kata ni orang aku bayi kotor tu lezu. Bodoh, okay lah. Mana tapi tu sesuatu parah lezu. Mana sahaja terpota mana sesuatu korporat nanti diurusan lupa pun tak putus sedu. Aiy, mana lupus. Bahu kalau mana ciri mau juga orang, kan cermin jasad nanti, ini tak pernah jenis pun tempoh cuci, anjir pesi arup putra bete kalau ni nalu, udara sana lah, situ kan jenis pun nalu, ane clear kan dewa cipta nanti. Iti pun orang ni ucap sana nno, ni orang mau nade yang tene, anu kena ni kaya orang pun niwal ni wadah mana ni wadu kuteri. Aite ni kalau ni jadi tak, ini sangat orang ni boleh sih kau cuci, ni gadis sana, khusyuk orang sana kan, khusyuk cakap sana perhati sari.
mana prati pratiyaka mana mana jeevitha mana cheetulo chesa parapatlu aparadam doshalanni mana edutu vachi ante vakyam telisi ala cheyakoddu telisukodam atlu panu chesappudu vaatini chupistu untadu idho ee vakyam idi nu chesi pani idi ee rendu kevala pontam saripothunda ani clearly devudu manalni gaddistadu clearly ga maatladutunnadu devudu దేవుని మరచవారులారా దీన్ని యోచించుకొనండి లేని యెడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును తప్పించువాడెవడనూ లేకపోవును మరొకసారి గద్దిస్తున్నాడు మరొకసారి ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాడు దేవుని మరచిపోయినట్టు వారులారా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మిమ్మల్ని రక్షించేవాడు ఎవడు ఉండడు మిమ్మల్ని చీల్చివేస్తాను అని క్లియర్గా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు చివరికి చూసినట్లయితే స్తుతియాగం అర్పించేవాడు నన్ను కన మహిమపరుస్తున్నాడు నియమానికి దేవుని రక్షణ కనపరచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకున్నాను స్తుతియాగం ఎవరైతే నన్ను మహిమపరుస్తారో ఎవరైతే నన్ను ఆరాధిస్తారో ఎవరైతే నా వాక్యాన్ని సరైన నడుచుకుంటారో నిజముగా నిష్కల్మషంగా ఎవరైతే నడుచుకుంటారో అటువంటి స్తుతియాగాన్ని ఆయన స్వీకరిస్తారని చెప్తున్నాడు ఇక్కడ 91వ కీర్తన 16వ వచనం చూసినట్లయితే దీర్ఘాయు చేత నేను అతన్ని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించదను దీర్ఘాయు చేత అతని తృప్తిపరిచి తన యొక్క రక్షణ చూపించేవాడే అన్నాడంట ఎవరికంటే ఎవరైతే ఆయన్ని మహిమపరుస్తారో ఎవరైతే ఆయన మార్గాలను అనుసరించి నడుచుకుంటారో వారి పక్క దేవుడు ఏ రీతిగా ఉన్నాడన్న విషయాలు ఇక్కడ తెలియపరుస్తున్నాడు ఈ వాక్య భాగం ద్వారా మనం మూడు విషయాలు నేర్చుకోవచ్చు దేవుని యొక్క రెండవ రాకడ అది ఒక డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది ఆయన ముందర అగ్ని మండుచున్నది తన శత్రువుని ఒక్కరిని విడిచిపెట్టేవాడు కాదు ప్రతి ఒక్కరిని దహించి వేసేవాడు రెండవది భక్తి పొందైనటువంటి వారు మనం అర్పించేటువంటి అప్పులు ఏ రీతిగా ఉన్నాయి ఆయన వేటిని స్వీకరిస్తాడు విరిగి నలిగిన ఈ లోకం ఉన్నటువంటి వేటిని మనం ఆయన స్వీకరించు కానీ విరిగి నలిగిన వేటి ఎవరైతే ఆయన స్పాన్సర్కి వస్తారో వాటిని స్వీకరిస్తాడని చెప్తున్నాడు అట్లీగానే ఎవరైతే భక్తిహీనులైనటువంటి వారు ఉన్నారో వాళ్ళు ఇంకా ఇప్పటికైనా సరే జ్ఞానం తెలుసుకుని వాక్యానుసారంగా జీవిస్తూ అనేకులకు మాదిరికరంగా ఉండమని చెప్పి దేవుడు వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు ఇంకొద్ది వాటిని దేవుని దీవించిన కాట మనం నిలిచినట్లయితే మరి పౌర్ణికి వచ్చి ఆరాధనకి వచ్చి ఆశపడుతున్నాం అవకాశం ప్రభుని ఆరాధించుకునే మరొక పునరుద్ధాన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకై అందుకు ముచ్చేతులెత్తి ప్రభు నామాన్ని కనపడతాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యానికి స్తోత్రమయ్యా, పరిశుద్ధానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన, మహోన్నతుడానికి స్తోత్రము 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 దేవ, మహాగణుడానికి స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా, పరిశుద్ధానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రము నా తండ్రి. పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి మా దేవాలయం ప్రకాశించుచున్న దేవుడవయ్య నవయ్యానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా, మహోన్నతుడానికి స్తోత్రము. దేవాది దేవుడవైన నీవు అయా భూలోక నివాసులను రమ్మని పిలుస్తున్న దేవుడవ తండ్రి, అయానికి స్తోత్రము స్తోత్రము స్తోత్రమయ్యా. అయా నీ పిలుపుని అందరూ అంగీకరిస్తారో, అయా నీవు పిలిచినప్పుడు ఎందరూ లోపడతారో, అయా వారందరికీ నీ రాజ్యంలో నివాసంలో ఉండడానికి, అయా నిత్య రాజ్యంలో నివసించడానికి అయా అంతరపరిచిన దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా, సర్వాధికారికి స్తోత్రమయ్యా, సర్వ కృపానికి స్తోత్రమయ్యా. ఎంత గొప్ప నిందుకు ఆశ్చర్యకరణం నాయన, అద్భుతకరణం తండ్రి స్తోత్రం, పరిశుద్ధంగా రాబోతున్న దేవానికి స్తోత్రం. అయా మీ ప్రియమిడలందరి వరకు అయా మీకు త్వరగా వేంచాయి పొందుతున్నారయ్యానికి స్తోత్రం, పరిశుద్ధరామికు స్తోత్రం, మహోన్నతురామికు స్తోత్రం, ఆశ్చర్యకరుడామికు స్తోత్రం, మహాగణురామికు స్తోత్రం స్తోత్రమయ్యా, పరిపూర్ణుడానికి స్తోత్రం, మహోన్నతురానికి స్తోత్రమయ్యా, సర్వాధికారికి స్తోత్రమయ్యా. అనేక మార్గ మంత్రుల ద్వారా మా మాటల ద్వారా మా ప్రవర్తన ద్వారా అయా నిన్ను ఆయాసపరిచాము తండ్రి, క్షమించండి ప్రభు. నిన్ను ఆరాధించుటకు నీకు మహిమ పరచుటకు దేవా, మా హృదయాన్ని ఆయత్తుపరచుకొనుక
ప్రార్థన చేస్తున్నాం ఆయా కీర్తన ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన హృదయపూర్వకంగా నిన్ను సేవించడమే హృదయపూర్వకంగా స్తుతియాగముని ప్రార్థించడమే నీవు కోరుకుంటున్న దేవుడవు నాయన అయ్యా నీకు వందనాలు తండ్రి నీకు వందనాలు పరిశుద్ధుడా నీకు వందనాలు అయ్యా ఈ లోకం సర్వం ఏది మీరు అడగట్లేదు కానీ హృదయపూర్వకంగా నిన్ను ధనపరచాలి అయ్యా హృదయపూర్వకంగా నీకు స్తుతియాగము అర్పించమని కోరుకుంటున్న దేవుడవు నాయన అయ్యా నీకు స్తోత్రాలు పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు మా హృదయమంతటితో మా పూర్ణ మనస్సుతో మా పూర్ణ బలముతో నిన్ను ఆరాధన చేయడానికి దేవా మా హృదయాన్ని పరిశుద్ధపరచునాయన అయ్యా మమ్మల్ని మేము మీ కొరకు పరిశుద్ధంగా చేసుకోవడానికి మీ రక్తంలో మమ్మల్ని కడగమని ప్రార్థన చేస్తున్నాను దేవానికి స్తోత్రమయ్యా మహోన్నతానికి స్తోత్రమయ్యా పరిశుద్ధానికి స్తోత్రమయ్యా అయ్యా నీకు వందనాలు వందనాలు స్తోత్రము నా దేవా మనం పాట పాడుతూ ప్రభు నామాన్ని కనపడుతాం ఆయన మన గొప్ప చేస్తాం స్తోత్రమయ్యా పరిశుద్ధుడానికి స్తోత్రమయ్యా అయ్యానికి స్తోత్రమయ్యా
దహన బలులను ఆయన స్వీకరించట్లేదు. ఎందుకంటే వేయి పంటల మీది పశువులన్నీయు నా వేగత అంటున్నాడు దేవుడు. మనం ఏమిచ్చినా ఆయన మనం తృప్తి పరచలేము. మనం స్థుతియాగం ద్వారా ఆయన కనపడతాం, దేవునికి స్థుతియాగం అర్పిద్దాం, ఆయనకు మన చిత్తాఫలం అర్పిద్దాం. మన నోటి ద్వారా ఆయన చేసే స్థుతిని ఆయన అంగీకరించే దేవుడు. మన హృదయపూర్వకంగా ఆయన ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా. సజీవ లెక్కల ఉంచిన దేవ, గొప్ప దేవ, నిన్ను స్తుతించే గొప్ప భాగ్యం ఇచ్చిన దేవ, నీకు స్తోత్రమని ప్రభుని కనపడతాం. మనము నోరు తెరిచి ప్రభుని ఆరాధన చేద్దాం. హృదయపూర్వకంగా మనకున్న సమస్యలన్నిటిలో ఉండి, మనకున్న భయాలన్నిటిలో నుండి, మనకున్నటువంటి బాహ్య సంబంధమైనటువంటి ఈ పరిస్థితులన్నిటిలో నుండి విడిపించగలిగిన దేవుడు ఒక్కడే. మన దేవుడే వాటన్నిటిని విడిపించగలడు. మన దేవుడే మనకు ఆదరణ ఇవ్వగలడు. ఆయన సర్వకృపానికి సర్వశక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రమయ్యా, మహోన్నతుడానికి స్తోత్రమయ్యా. అయానికి వందనాలు వందనాలు తండ్రి. దేవానికి స్తోత్రమయ్యా, పరిశుద్ధానికి స్తోత్రమయ్యా, మహోన్నతుడానికి స్తోత్రమయ్యా, సర్వాధికారికి స్తోత్రమయ్యా, కృపగల దేవానికి స్తోత్రం. నీ కృపను బట్టి నీకు స్తోత్రం. అయా మీ కృప బాహుల్యమును బట్టి నీకు స్తోత్రం. దేవానికి స్తోత్రమయ్యా, పరిశుద్ధానికి స్తోత్రము స్తోత్రము స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. Ha ha ha.
రెండవ నెల చివరికి వచ్చేసాం కదా, కళ్ళు మూసి చేసేలా ఒక రెండు నెలల కోర్స్ ఇంకా పని కదా, ఇంకేముందలా 2022 కూడా అయిపోయి 23 అలా అయిపోతూనే ఉంటాయి. టైం ఈజ్ అప్, గడిచిపోతుంది కదా. కాబట్టి ఈ గడుస్తున్న కాలంలో మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేవుడు చేసిన మేళ్ళు చెప్పుకుంటూ ఉంటే కొత్త మేళ్ళు వస్తుంటాయి. నూతిలో నీళ్లు తోడుతూ ఉంటాయి కదా, నీళ్ళు ఊరుతుంటాయి. నూతిలో నీళ్ళు ఏం చేయాలి? తోడాలి. తోడి వాడుతుంటే కొత్త నీళ్ళు వస్తుంది. నూతిలో నీళ్లు తోడకుండా వచ్చేస్తే ఏమవుతుంది? పడిపోతుంది, పాడైపోతుంది. కాబట్టి సాక్ష్యం చెప్పడం అంటే దేవుడు చేసిన మేళ్ళు ఉపకారములు గొప్ప కార్యములు అనే నూతన నుండి మీరు తోడి అందరికీ ఇస్తుంటారు, అప్పుడు మళ్ళీ కొత్త మేళ్ళు వస్తుంటారు. కనుక సాక్ష్యాల కొరకు సిద్ధపడిన వాడు ఎంత మంచిది. ఒక ఇప్పుడు నేను చెప్పలేదు, నెక్స్ట్ వీక్ చెప్తాను. సిద్ధపడి 4 పాయింట్లు రాసుకుని రావడం చాలా మంచిది. ఒక గొప్ప పాట పాడాలి, అది ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. అవసరమైతే అగస్టిన్, బెస్ట్ బాబు, నీరజ్ మరి వీళ్ళందరూ ఉన్నారు, ప్లస్ వాళ్ళతో పాటు సాటర్డే ఈవినింగ్ వచ్చేస్తే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు రిధమ్ అంతా కూడా చక్కగా. కనుక ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఉందనుకోండి, దానికి మీరు సిద్ధపడక్కర్లేదు. మీ గుండెలో బరువు ఉంటే ఇక్కడికి వచ్చి ఆ ప్రేయర్ రిక్వెస్ట్ షేర్ చేసుకోవచ్చు. దాన్ని సాక్ష్యం చెప్పడానికి, పాట పాడడానికి మీరు ఇంటి దగ్గర సిద్ధపడి దానికి ఒక ప్లాన్, ఒక చిన్న ప్రొసీజర్ రాసుకొని వస్తే చాలా బాగుంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది అక్కడ. రైట్, గ్రీష్మ పాట పాడుతుంది ఇప్పుడు. గ్రీష్మ కంప్లీట్ చేసే మీ చరణాలు ఈ వారంతో కంప్లీట్ అయిపోతాయా? రైట్, పౌలు ప్రయాణాల పాట మనకు కొంచెం పాడి వినిపిస్తుంది. ముందు పల్లవి పాడమ్మా, పల్లవితో స్టార్ట్ చేయి, ఓకేనా? రైట్, నెక్స్ట్ సాక్షి చెప్పేవాడు ముందుకు వచ్చి కూర్చోండి. Hey!
మొత్తానికి పౌల ప్రయాణ పూర్తి పాట పాడండి. పెద్దవాళ్ళు కూడా ఎవరైనా ట్రై చేయండి, గ్రీష్మలా పాడగలరా అంటే చాలాసార్లు విందన్నమాట, చాలాసార్లు వింటే తప్ప ఆ యాక్యురసీ రావు కదా. అయితే ఇప్పుడు గ్రీష్మకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే మొత్తం ప్రయాణాలంతా తన బ్రెయిన్లో ఉంటాయి కదా. ఇప్పుడు రెండో ప్రయాణం కూడా ఉంది, దర్శనబాబుతో వీడియో చేసి పెడితే బాగుంది, అది ఇంకా ఆడియో రికార్డ్ అయింది, అది వీడియో చేయాలి. రైట్, నెక్స్ట్ అవర్ ఉన్న సాక్షి చెప్పడానికి, పాట పాడడానికి కానీ, ప్రార్థన అంశం షేర్ చేసుకోవడం కానీ. రండి సత్యనారాయణ గారు. దేవుని స్తోత్రం, వర్షాకి వందనాలు, సమస్యలు అందరికి వందనాలు. మొన్న 23వ తారీఖున మా కంపెనీలో ఒక యాక్సిడెంట్ అయింది, ఒక రియాక్టర్ లైన్ ఒకటి బ్లాస్ట్ అయింది. మీరు అందరూ న్యూస్లో చూసుంటారు 23వ తారీఖు నైట్. దేవుని కృప వల్ల మరి ఆ రోజు జనరల్ షిఫ్ట్లో అది జరుగుతుంటే కనుక నాతో పాటు ఇంకొక 20 మంది ఆ సరౌండింగ్స్ లో ఉన్నారు. యాక్చువల్ మా చెక్ చేయడానికి వెళ్ళాం మేము, జన్మచెప్పులు కనుక జరుగుంటే మా 20 మందికి చాలా గాయాలయ్యింది. అందులో ఆ ఇన్సిడెంట్లో ఒక మనిషి అయితే చనిపోయారు. ఆ బాబుకి 23 ఇయర్స్ అండి. ఆ కుటుంబం ఆనందం కోసం ప్రార్థన, ఇంకా ఒక 4 హాస్పిటల్స్ లో ఉన్నారు. నిన్న ఒక డిశ్చార్జ్, ఒక అతనికి అయితే సేఫ్ ఉంది. మొత్తం 5 ఎఫెక్ట్ అయ్యారు, ఒక ఆయన చనిపోయారు. ఆ జనరల్ షిఫ్ట్లో కనుక జరుగుంటే ఒక 20 మందిలో ఈజీగా ఒక 10 మంది అయితే ఎక్స్పైర్ అయిపోయారు. మరి మిగిలిన జనరల్ షిఫ్ట్ జరగకుండా ఈవినింగ్ 7:30 జరిగింది కాబట్టి, అది బీ షిఫ్ట్లో జరిగింది కాబట్టి చాలామంది సేవ్ అయ్యారు. కానీ షిఫ్ట్లో 6 ఉంటే ఒక అబ్బాయి మాత్రమే ఆ ఇన్సిడెంట్కి దూరంగా ఉండడం వల్ల ఆ అబ్బాయికి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వలేదు. కానీ ఒక కెమికల్ పడితే ఆ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మీరు లాస్ట్ టైం పాలు మన దాచి గ్యాస్ అదే ఉంటారు, అలాగా చాలా డేంజర్ సిచ్యువేషన్ ఉంటుంది. కానీ అటువంటి ప్రమాదం నుంచి దేవుడు నన్ను కాపాడాడు, అది దేవాలయం అలా చేస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు చేస్తుంది. సమయం దేవుడు సత్యనారాయణ గారిని ఆశ్చర్యకరంగా మన నుంచి కట్టించిన ఆ రోజు మేము హైదరాబాద్లో ఉన్నాం. యహోషువా గారు, ఎస్ఆర్ఆర్ గారు ఇంటి దగ్గర ఉన్నాం మేము. యహోషువా జ్ఞాపకం చేశారు, మరి సత్యనారాయణ గారు పనిచేస్తున్న కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ అయింది అట, ఆ విషయం కనుక్కోండి అన్నప్పుడు మేము అడిగాం, 2 లక్షలు చెప్పారు.
మధ్యాహ్నం వచ్చేసారు అంట. జలపం ఎక్కువ అనిపించి పర్మిషన్ తీసుకొని వచ్చేసారు. అంటే దేవుడు మన మనసులో ఏవో అనారోగ్యాలు ఉంటాయి, అవి మనం కాపాడడానికే ఉంటాయేమో. మన అనారోగ్యం కూడా మనం కాపాడడానికి కావచ్చు. తను ఆ టైం వరకు ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తే, తను షిఫ్ట్ అయిపోయినా సరే కొంచెం ఎక్స్ట్రా టైం ఉండాల్సి వస్తే, యాక్సిడెంట్ గురి కావాల్సి వస్తే ఎంత ప్రమాదం. మనిషి మనం కోల్పోవాల్సి వస్తుంది, ఎట్లా కుటుంబం నష్టపోవాల్సి కదా. దేవుడు ఆశ్చర్యపడు, అద్భుతాలు చేస్తారు. చిన్న జలుబు కూడా దేవుని సూచన, దేవుని స్వరం. ఒకవేళ ఆకాశం నుంచి దేవుడు సత్యనారాయణ ఇంటికి వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో అంటే దేవుడు స్వరం అసలు ఎంపే అమ్మో ఏదో దెయ్యం మాట్లాడుతున్నామో. దేవుడి కంటే దెయ్యం ఎక్కువ నమ్ముతాం మనం, చాలా ఎక్కువ నమ్ముతాం. ఈ ఫ్యామిలీ తిరగకుండా ఆ రిబ్బలు ఆటోమేటిక్గా అటు ఊపుతున్నాయి అనుకోండి, ఖచ్చితంగా దెయ్యం ఊగుతుంది, ఉయ్యాలు ఊగుతుంది అని అనుకుంటాం మనం. అమ్మో ఇక్కడ ఏవో దెయ్యాలు ఉయ్యాలు ఊగుతున్నాయి అని అనుకుంటాం. అంటే మనకి ఏదో కారణం లేకుండా ఎందుకు అవుతుంది అనుకుంటాం. అంటే దెయ్యమే యాక్టివ్ ఉంటుంది దేవుడి కంటే. దేవుడు ఎప్పుడు పడుకుని ఉంటాడు, ఏమీ చేయడం అంట, అది మన దృష్టిలో. దేవుడు ఏమి చేయలేడు, దేవుడు యాక్టివ్గా ఉండలేడు. దెయ్యం మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది. ఏ కాలం లేకుండా కిటికీలు ఊగుతున్నాయి అనుకుంటే, బాబాయ్ కిటికీలు పట్టుకుని దెయ్యాలు ఊగుతున్నాయి అనుకుంటాం. అంటే ప్రకృతిలో ఏ చదివినా దెయ్యాలే తప్ప దేవుడు కరెక్షన్ లేనట్టే అలా ఉండు మనకే. అయితే సత్యనారాయణ గారు ఆకర్షించిన సౌండ్ వచ్చే నిన్ను ఒకరు నేను ఫోన్ చేసి, సత్యనారాయణ గారు సాయంత్రం మీ కంపెనీలో భయంకర యాక్సిడెంట్ జరగబోతుంది, దేవుడు మిమ్మల్ని ఎందుకు వెళ్ళిపోమంటాడు అన్నానుకోండి, అప్పటి నుండి నేను దేవుడిని అయిపోతానండి. అమ్మ నాయన పాస్ గారు అన్నీ తెలిసిపోతాయి. ఇంకా అప్పటి నుంచి ఏదైనా జరిగింది ప్రార్థన, మా నుంచి ప్రార్థన చేయరు, నాకు ఫోన్ చేస్తారు పాస్ గారు ఏం జరగబోతుందండి సాయంత్రం అన్నాడు. అందుకని దేవుడు ఇచ్చేస్తే ఆకాశం నుంచి స్వరం ఇవ్వడు, అద్భుతంగా ప్రవచనాలు చెప్పడు మనకి, లేకపోతే అప్పుడు దర్శనంగా నేను చెప్తున్నాను అప్పుడు గాల్లో కనబడతాడు, అలా చేయరు. నేను ఏం చేస్తుంటాడంటే సాధారణంగా జీవిత పరిస్థితుల్లోంచి సిట్యుయేషన్ ద్వారా ఆయన నడిపిస్తాడంటే, జలుబు చాలా తీవ్రంగా ఉంది ఉండలేకపోతున్నారు వెళ్ళిపో వచ్చేసరికి, లేకపోతే ఏదో ఒక మామూలు లోక సంబంధంగా చాలా సింపుల్ గా ఉన్న కారణాలు మన చుట్టూ దేవుడు ఏర్పాటు చేసి అక్కడికి తప్పిస్తాడు. కాబట్టి దేవుడు ప్రతి సిచ్యుయేషన్ అంటే ఏదో ఒక మేలు దాచి ఉంచాడు అని నమ్మితే చాలు. కొన్ని నిమిషాలు తెలియవు మనకి, కొన్ని నిమిషాలు తెలియవు మనకి, కానీ తర్వాత ఎప్పుడు తెలుస్తుంది, లేకపోతే పర్వం తెలియచ్చు మనకి. కాబట్టి ప్రతి సిచ్యుయేషన్ లో దేవుడికి థ్యాంక్స్ చెప్పడం, శ్రమలైనా నీకు స్తోత్రం, కరువైనా నీకు స్తోత్రం పాటనా కదండి, ఫెయిల్ అయినా నీకు స్తోత్రం. మరి నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అవడం బట్టి నేను రక్షించబడ్డాను. కాలేజ్ ఫస్ట్ వస్తుందని కష్టపడి చదివాను, ఫస్ట్ ఇంటర్ కాలేజ్ ఫస్ట్, సెకండ్ ఇంటర్ కూడా కాలేజ్ ఫస్ట్ వస్తేనే కదా గొప్ప. చాలా కష్టపడి చదివాను, నా ఫ్రెండ్స్ అందరికీ నేను టీచ్ చేశాను, వాళ్ళందరూ పాస్ అయ్యారు. రెండు ఎగ్జామ్స్ నా మునిగిపోయి, ఇంగ్లీష్ ఎకనామిక్స్ రెండు కూడా చాలా ఆశ్చర్యపోయింది. దీనికి నా ఎగ్జామ్ పోవడం ఏంటి, కాలేజ్ ఫస్ట్ అవ్వాలి, హై స్కోర్ రావాలి, చాలా ఆశ్చర్యపోయింది, బాధపడ్డాను దుఃఖపడ్డాను. కానీ అప్పుడే ప్రభు తెలియాలి, ప్రభు వైపు తెలియదు నా ఫెయిల్యూర్ జీవితం అంతా నేను పాస్ అవ్వడానికి మనకు వచ్చింది. హల్లెలూయా, అలా నేరస్ ఫెయిల్యూర్ ఎవరు నేరస్ ఫెయిల్యూర్, నేరస్ ఫెయిల్యూర్ కూడా ఆధ్యాత్మికంగా ఒక మిట్ ఎక్కడానికి మనకు వచ్చింది. ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు, యూనివర్సిటీలో తన సీట్ వచ్చింది, ఎంత అద్భుతం. మనందరి జీవితంలో ప్రతి ఫెయిల్యూర్ దేవుని చేతిలో పెడతాం, ఆ ఫెయిల్యూర్ వెనక దేవుడు ఏదో గొప్ప కార్యం దాచి ఉంచాడు. ఏం సార్ పాస్టర్, మీరు ఒక ఫెయిల్యూర్ కోసం మాట్లాడతారు, నేను ఇప్పటికీ డజన్ సార్ డజన్ టైమ్స్ ఫెయిల్యూర్ ఎదుర్కొన్నాను, ఇప్పటికీ నేను ఫెయిల్యూరే. నువ్వు ఎప్పటికీ ఫెయిల్యూర్ అయినా నీ పక్షంగా దేవుడు ఉన్నాడు, నిన్ను ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెట్టినట్టు. హల్లెలూయా, పాస్టర్ గారు ఇప్పటి వరకు టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను, నేను పాస్టర్ గారు కొద్దివయ్యింది ఆవిడకి, ఆమె టెన్త్ క్లాస్ 13 సార్లు రాశాను, ఇంకా టెన్త్ క్లాస్ బోర్డు వాడికి బోర్డు ఫీజు వెళ్ళింది, కానీ తను పాస్ అవ్వలే.
Pradata, tentara fail, permanent fail, dewan tak lolos juga, kan dewan lapor juga, mira mereka amega, agaknya musuh saja, tak ada. Main tu, kami tu PC jasa mana, dah, medicine jasa mana, orang tu uci, ah, pertama, pertama, nu fail aja pernah sampai kan? No, asal cawu lu mana, jiwa lu failures ki, mana jiwa lu aman dengan connection leh tu, mana ki, mana dia uci. Kanak-kanak ini, ada apa nama? Hallelujah. Jadi kanak-kanak itu, dia udah pasti okesan udah untuk kanak-kanaknya apa? Annya yang jauh kian tuh, ane pernah itu terutai. Ada cikgaina, berikgaina, suksesnya, failnya, ada lossnya, profitnya, mana kanak usah. Perbuatan dana mencuri, malah cepat itu, ane yang diallah puru. Irosu, pertama kali sanjung lalu orang orang itu, kaya alam dewa itu kropa madi. Arusnya ina, madya nam dua kini cerdas tu deh, lele. Yang ke puru dahal itu 5 years, 6 years aye ni mama marriage aye, 6 years lalu ke puru madya nam dua kini dahal aye. Ke puru 7 or 8 atau time kena oscar. Arusnya matra yang ke madya nam oscar. Kuli dah nak call tu ni, baca sana cepat phone korang cerdas nato. Selain cepesi, kita boleh tak pati. Enam setuju kami respon perpan cepesi, nanti dua tiga kali. Inga, arus ala cari kinal, menengah menak aite. Yelah nak kagak bente, cahala tension ucap sot tadi. Inga, ye ucap sot baru nak ke atas tadi. Ah, phone accident ni, itu mata lese, perhatian cepesi, mana perbuai. Inga, apa yang ni sepin cewane? Apa perhatian cepesi ni kaya nak lompat cahala cahala gambar aite. Inca kerana dewi cahala kais cep konan, nanti 5 years lo year aja termajan lo rado, nanti dewi ur kropak apa deh kerma yang terdengar apa deh, inno me itu dewi ni per, tapi kerma na jargon teh, mai potamanya alat cina nentak kolak poten, an extra day upet konan lo 24th tap ke April school entry filter. Tan leave korang berikan. Aratran tu, kekshanan korang tan neder pola. Lama continuous phone document sendiri jenis yang terlibat. Aratran tu, yang orang tu lah sistem kos mani, document kos mani, anjir kos aratran ni tu phone chase tu nama kekshanan korang perikol. Kepala duty lo 7 work 6 work orang nak korang. Pasal lo baca tak perlu malu return baca macam tu, semua lambat ni malu return tiga sekolah rata. Anai kan tak kerjanya baca sahaja, kan itu lebih kita kira berarti phone lo amta manage sahaja, anda lepas itu dia urut kemudian, apabila sales nak kuda problemnya kaga, anda bishal macam dia urut tapi cerun. Anai ekstra, yang ni sih ke deep up sekolah interview ke appointment cerun. Saya ni atau leave pet pun argani, mana leh itu, kanu accent kan ibu di kelpon sahjindi. Tan duty kelihatan yang nak dah ni tan tiga kelihatan. Akar kacchna, anda parents setor pelajar tiga kau nacchur. Akar kota ni dua perkara. Kami yes, saya nu na to na. Ini emo alat cerita sendiri. Pelajar anda aktif itu tu mesti anda tak parigat tu dia asal particular life punya dani. Ina kota dewa na to na do tan to na. Anda entry ipen kat sini, na istilah ni pelajar. Tapi yang cepat ni mau yang talar cerita sesungguhnya tanpa kacau, rasa ni antara kanga tu, ani macam mana kuda, pertama lari ke tapat cepat kan? Tapi yang tarik lom, yang ni sih yang itu cepat kan answer cerita ni nanti, waktu bela 100 marks ni 99.5 marks tar kembali antara bagai itu attend cerita ni dulu, prati apa nadi ni lom prati question ni kuda, eye to eye contact tu cepat nanti. Apapun tanala cipten teh, nizangan aku yang tak santosnya sendo. Nenai teh baik am tak cemak lepate sendi dia la cipten dah, la cipten dah. Kani, cahal bawa dance cipten sendi. Nenek apa pasgar phone cipten spray cipten inch konanu amu peraten cipten sendi. Tanu korak raya saya foto sendi cipten.
Yesaya, thank you. Yesaya, I love you. Ani cheppukone vellindi lopala varaku. Ratni chochinappudu kuda alage cheppindi. Father aithe akkada interview chesina ayi principal chaala happy ga feel ayyaru. Tanu daggariki teesukoni chocolate adi icharu. Andini batti devudiki vandanalu. Nenu anukuntunna seat aithe compulsory ga devudu istadani. మీరు కూడా మీ అనుదిన ప్రార్థనలో ఎనఐసిని మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఈ 4 డేస్ లో మెసేజ్ కానీ ఫోన్ కానీ వస్తుందమ్మా, దాన్ని అడ్మిషన్ కి రెడీగా ఉండండి, మీరు ఫోన్స్ అవి చూసుకుంటా ఉండండి అని చెప్పారు. ఈ విషయంలో సువర్ణ గారు నాకు ఎంతో హెల్ప్ చేశారండి. సువర్ణ సిస్టర్ మన ప్రసాదానికి వాళ్ళ పాప, ఆ మెసేజ్ వచ్చినట్టు కూడా నేను చూసుకోలేదు. 24th తనకి ఇంటర్వ్యూ ఉందని తనే ఫోన్ చేసి నాకు గుర్తు చేసి ఒకసారి అంతా చెక్ చేయండి అని చెప్పారు. నాకు కనిపించలేదని మెసేజ్ అది, లేదంటే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ చెక్ చేసి ఎనఐసీ ఏముందండి మీరు ఒకసారి మీ మెసేజ్ చూసుకోండి, లేదంటే 10:15 ఇక్కడ అపాయింట్మెంట్ ఉంది మీరు వచ్చేయండి అని చెప్పారు. అలాగే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తను నాకు ఎంతగానో సైకలాజికల్ సపోర్ట్ ఇచ్చారు. సిస్టర్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఈరోజు రాలేనట్టున్నారు. దేవుడు అన్ని విషయాల్లో మాతో ఉండి మాకు నడిపిస్తున్నాడు. నా డ్యూటీలో కూడా ఎంతో హెల్ప్ చేస్తున్నాడు. కొన్ని కష్టకర పరిస్థితుల నుంచి వెళ్ళినప్పటికీ కూడా అన్ని విషయాల్లో దేవుడే తోడు. నేను ప్రతిదీ దేవుడి మీదే భారం వేసేసి వాళ్ళు నా ముందున్న వాళ్ళు ఎంత పెద్దలైనా సరే బయటికి మామూలుగానే ఉంటారు, కానీ లోపల అస్సలు కేర్ చేయరు వాళ్ళని. ఎందుకంటే నా దేవుడి కంటే వాళ్ళు ఎవ్వరూ గొప్పలు కాదు. సో దేవుడే అన్ని చూసుకుంటాడని చెప్పేసి వాళ్ళ దగ్గర సరే అని ఊరుకుంటాను, కానీ దేవుడి మీద భారం వేసి ఊరుకుంటాను. ఆ విషయంలో దేవుడు నాకు అన్ని విషయాల్లో తోడుగా ఉండి హెల్ప్ చేస్తున్నాడు. డ్యూటీలో అన్ని కూడా నేను ఇంటి దగ్గర కూడా వీళ్ళకి ఎవరికి చెప్పను, అన్ని నేనే దేవుడికి చెప్పుకొని వదిలేస్తుంటాను. దేవుడే అన్ని చూసుకొని పరిస్థితులన్నింటినీ సాఫీగా జరిగించేస్తుంటాడు. అదని బట్టి దేవుడు పొందనాలు. మమ్మల్ని మా కుటుంబాన్ని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఆ జాబ్ ఎంత రిస్క్, నాకు ఇప్పుడు రిస్క్ అని తెలుసు, కానీ ఇప్పుడు వరకు సిచ్యువేషన్ ఎదురవ్వలేదు కాబట్టి నాకు లైట్ గా తీసుకున్నాను. కానీ ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత అతను డ్యూటీకి వెళ్తుంటే రోజు భయంగానే ఉంటుంది. మీరు అందరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అతని కోసం కాదు, ఈ ఫార్మా ఫీల్డ్ అందరి కోసం కూడా ప్రే చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడికి ఇచ్చిన కాక ఎవరైనా ఒకరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఏం పాడుతున్నారో, ఆ పాట వల్ల మీకు ఎంత సంతోషం కలిగిందో, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా? రైట్. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు? ఎవరు చెప్తారు? నేనా? అందరికీ ప్రశ్న. ఈ పాట ద్వారా నాలుగు దేవుని గురించి ఆజ్ఞ అన్నమాట. ఆజ్ఞలు నేను తప్ప వేరొక దేవుడు అంటే దేవుడు తప్ప ఇంకో విగ్రహారాధన కానీ దేనికి పూజించకూడదు. మనం ఎప్పుడూ దేవుణ్ణి ఆరాధించాలి, విగ్రహారాధనలు ఏం పూజింపకూడదు. ఏమి బొమ్మలు కానీ లేకపోతే దేవుని బొమ్మలు చూసి మనం ఆరాధించకూడదు. తల్లిదండ్రులను సన్మానించాలి, ఇది మనుషుల గురించి. తల్లిదండ్రులను ఎప్పుడు సన్మానించుతూ అంటే రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళు చెప్పిన మాట వినాలి. ఇది పాట కోసం. పరిజ్ఞలు ఉన్నాయి.
పుస్తకం ప్రింట్ చేయడం అనేది ఉపయోగకరంగా అనిపిస్తున్నాను. నేను ఆ పుస్తకాలు పట్టుకుని అందరూ మారుతూ ఉంటే సంతోషంగా ఉంది. చాలా చర్చెస్ లో ఒకరు పట్టుకున్నారు. మన సండే స్కూల్ ఆన్లైన్ ఇంకా అవుతుంది. అందులో శరీరాలను కాపాయి ప్రతి వారం పాట పాడుతూ ఉంటుంది. బైబుల్ నాలెడ్జ్ పాట ప్రతి వారం ఒకటి కథన చేస్తుంది. అలా కాదు, రేష్మ శరీర కొంతమంది పిల్లలు వాటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. చాలా సంతోషం. అలాగే 703 పాట పుస్తకాలు కూడా చాలా మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాడుకుంటారు. మన ఆర్టిస్ట్ సంగీతం నా ఫ్రెండ్ అడిగాను, అడిగితే పాఠశాల రోజు 10 పాటలు అంటారు. 10 పాటలు అండి. అయితే యేసు మహాదేవుడు అని ఎక్కడైనా లేకపోతే అది కూడా కనిపిస్తున్నా అంటారు. యేసుడు ఉన్నా ఇంకోసారి నాకు లెంగ్త్ సరిపోతే యేసుడు అంట కదా. ఆడ ఆ పాట భాగంతో సంబంధం లేకుండా, వేదంతో సంబంధం లేకుండా ప్రతిసారి యేసు మహాదేవుడు పడతాడు. అది ఉన్నా లేకపోయినా సరే అంటే ఆయనకి అది సంతోషం. యేసు మహాదేవుడు అంటే మాట చాలా గుండె పట్టుకుందట. ఆ మాట పలకకుండా ఆ మాట తక్కువ చేసుకుని పాడటం నాకు ఇష్టం లేదండి. రాగం మారిపోయినా పర్లేదు, రథం లేకపోయినా పర్లేదు, అది మాత్రం కలుపుతారండి. చాలా సంతోషంగా ఉంది. దేవుడు దాన్ని కూడా ఆ పుస్తకాలు వాడుకుంటాడు. అయితే నేను 200 ₹20,000 కొరియర్ ఛార్జెస్ పెట్టి పంపించాను ఫ్రీగా. అందరూ కొద్దిమంది దాని మీద ₹100 కాంట్రిబ్యూషన్ నేను చూసి కొంతమంది పంపించాను డబ్బులు వెనక్కి కాంట్రిబ్యూషన్ పంపించాను. చాలామంది నేను అన్నా నేను మీకు గిఫ్ట్గా పంపిస్తాను, క్రిస్మస్ గిఫ్ట్ అని న్యూ ఇయర్ గిఫ్ట్ అని పంపించారు. అయితే వాళ్ళందరి గురించి నాకు రెస్పాన్స్ ఉండదు, కానీ నా లోక రాజ్యంలో దాని ప్రతిఫలం చూస్తాను అనుకుంటున్నాను. ఆ 200 కొరియర్ పంపించేటప్పుడు ఎంత ఇబ్బంది పడారు అంటే వాళ్ళు అడ్డయ్యో లేదో తెలియక మాటి మాటికి ఫోన్ చేసి వాళ్ళని రిమైండర్స్ చేసి ఒకవేళ వాళ్ళకి అందరైపోతే మళ్ళీ ఆ కొరియర్స్తో మాట్లాడి వాళ్ళకి అంతేంతవరకు ఫాలో అప్ చేస్తుండేవాడిని. అలాగే దేవుడు వాటిని వాడుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేట్ సీజన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది 2 నుండి కదండి. 2 భస్మ గురువారం మనం చర్చ్లో ప్రార్థన ఉంటారు. 2 7-9 వరకు మన చర్చ్లో ప్రేయర్ ఉంటారు. ఇక అక్కడ నుండి లెంత్ అనేది హౌస్ విజిటింగ్గా చేశాను. హౌస్ విజిటింగ్ నేను మీ ఇంటికి వస్తాను. మీరు ఏ రోజు చెప్తే ఆ రోజు ఆదివారాలు తప్పించి ఇప్పుడు విశ్వాస్ ఆకర్షణ చూపిస్తాను. సాటర్డే సండే నువ్వు రాశాడు ఆకర్షణ ఇంక్లూడ్ చేయలేదు అతను లిస్ట్లో.
Baik, intinya lantainya, mau kesana itu nih. Nenu khususkan mereka wakil jatuh. Oke, kalau aja mau pakin tolong nggak, pinjol deh. Dan mi family kacit dengan orang, apa mati? Mi family ada orang nggak? Aite, jadi ini timetable nasi agustin ini mi pilih dengan dia, ada cepat. Pasti waktu lah cepat, iya agustin kurang dia udah cepat, minum minum kurang dia nasta, mi tak khusus tau. Pasti family mi intlon yang ada di pete agustin orang deh, ini tuh mampu lagi kelalaik potongan. Mampu meeting lalai men, nah health policy saat ini cerita itu hari lepas ini ada, cuma untuk pergi apa ni mesti mana lalai, ni yang itu mulai men, ikra main lalu esok juga lah, pada kami mampu tu naik tu boleh jom dulu, tapi ber, main atas ini pasal modal boleh, itu ada pasal modal boleh jual ni nalar orang tu, nak siapa ini? Ande, na entah ni apa saya buat orang nak tahu pun. Kalau situasi lo, ni ekor restis sosos. Dapat ni mandi mir, mir perlu pula meeting ni dah leh no. Ini lent season lo, nampu meeting rame mandi. Melor lo cara mandi ni kiri mampol apa pun rame. Dapat pasti waktu digest ni aku indro prepare kena berani. Wakwela internet cepat mana lalai nak kondo, mereka pelan nak kondo. Ini apa lagi lalai ni mo? Mereka ni ima pa, maain atau korang ni? Apa mila lalai ni korang ni? Nanti kan? Belum mi husband lopuk koro, mi tante lopuk koro, mi cucu bapak lopuk koro. Mi kat kitchen apa je per minit, tiap hari mi pasar lalai koro, mi itu peradun jalan koro. Apa yang hati kita nak apa lopuk koro? Jepun ada nama visit jasa begitu, betul tu. Dapati, date yang di, arusu, nanti kerja meet rendi. Mana ekor kucing ni wakil cepat tu, my family. Dapati, ini nampai arusu lo, nenu nampai, illa ni visit jero. Okey, koi pun pergi. Timing school aja jasa mupro. Okey, date pun itu baru kan pergi. 5 to 7 operan tu, 7 to 9 operan tu muka. Alam. Kerana tu baik ceci, ini also ikhlan tu mana lalu, miru waktu date bulan ni, ye ni mahumat pada tu. Miru pertama business magnet saya kata, date mission ceci sekolah bulan ni, miru quarter upaya tanpa over ceci sampai busy kali lalu, lepas pertama rajiti parti lalu leh miru, lepas cahala ayah selektor saya, antah hawa lalu leh miru. Pastor lu, kau cahala ceci cipta nanti anak ni. Ia dia bicara soalnya. Jadi, terus dah usah tu match kuno. Hatta tu dia urut kalau sahaja nanti match kuno decisions kuno. Jadi, ikal ini rose antara tu naro, ambaru meet perlu, ia tu wakil date mana beriyan. Ini yang matar mana? Insan pastinya cepatlah af voice bicara nama. Mihat tahu demo, mih perlukan nara demo. Mie kalau cerca mana yang ok darshan dosa demo, nanti kalau darshan tu sebab tu kau ikut dia dosa tu, kalau dia makan apa tu, dia makan apa tu, mie kat darshan dia orang tu dosa tu, demo, kalau darshan lah cuma ikut rendi, mah mat berendi, heroes, ya per pair itu lah, pernah agustin gay pot, agustin gay pot, agustin dia seksi bisa tu sendiri, tapi sehari pelatih jis tu nak. Aja cerah kasar, anda pun pada cerah je. Kebetulan pada saat pada kita bersama tu, right, all the best. Saya ada sih, ni ke all the best, right. Pasal tu sih, mari. Yang semua yesterday ni dah buat tu satu orang cepali, ini dia memang 21st nak kita baca, 22nd wala kelam, 22nd, 23rd, 24th wala kelam, wala tu patut. 24th evening ekki malai 25th morning aja. Baru Yehoshua kalau waktu bundu pacemaker operation chase kuna, mana kanda mana tu pray chase. Atau mana ta
Pilih A flat lo unaru, ade yadiru ke flat, 501 lo unaru, 502 lo a flat namen to arkuna taku dakta. Apro arku students ke ati kichewa, kan kapri ke board ga wala tadi. Dar ke wi fal ceiling le adu le ati puti le adu nothing. Board ilu ak mata, jaster kate sal gu hude seru students kichewa, students a flat sum parkun de wala ika ralmaro di hem de le wala. Adi aina balan peti. Yehoshua garu meeku maaku baaga parichayam kada meeku ye baaga cheptunna nominal ga istanu meeku ela tappu pay chesina pandeyaru annattuga chaala friendly ga icharu asi ee rojulo aastulu konna chaala bayaka mosapotham bayasthadu manaki already avaru permission manaku ammutunnaru chaala pramadam roju aithe fair ga registration dagata loan sanction anta kuda devudu pinpointed ga chestunto vachadu chaala aashcharyanga aa sakshyam moodo rojulu kuda cheptu vachadu devudu entha gappuga chesadu ok moodo rojulu kritam nenu whatsapp video lo house dedication chesanu whatsapp video lo endante vaadu saamaanu shift chesukoni mem velle sarikalla koncham neat ga unchukovali anukunnaru mem velli tarvata aa intlo prayer petta chaala sakshyam share chestu vaallu chaala santosh padaru ఒక రోజు అంతా యెహోషువ గారు మమ్మల్ని బయటకు తిప్పారు బయటకు తిప్పడం మా పర్పస్ అంటే మూడు హౌసెస్ విజిట్ చేయాలి అంటే ఒక హిందూ హౌస్ వారికి బైబిల్ నాలుగు పుస్తకాలు ఇచ్చారు యెహోషువ గారు చాలా ప్రయాసపడి రోజంతా మాతో తిరిగారు ఆ మూడు హిందూ విజిట్ చేయడానికి అలాగా మేము ప్రభు సందులో సంతోషించాం కాలేజ్ చదువులో దేవుడు ఎంతో హెల్ప్ చేస్తారు మిలియం చదువులు హెల్ప్ చేస్తారు విశ్వనాథ్ గారు అనేక విషయాల్లో ఆందోళన నుంచి బయటపడడానికి దేవుడు సాయం చేస్తారు ఇవన్నీ షేర్ చేస్తున్నారు వాళ్ళతో నేను చాలా సంతోషపడ్డాం మీ అందరికి వందన చెప్పాను పాస్టర్ గారు మన సంఘం అంతా మా కోసం ప్రేయర్ చేస్తారు కాబట్టి ఈరోజు మా పట్ల ఒక సొంత ఇల్లు ఇప్పుడు ఎంత సువార్త ప్రకటించవచ్చు అన్న ధైర్యం వచ్చేసింది ఎందుకంటే అత్యంతలో ఉంటే భయం వేసేది అది ఇప్పుడు సొంత ఇల్లు మా ఓనర్స్ని మా వీధుల్లో మేము సువార్త ప్రకటించుకునే హక్కు మాకు ఉంది అనే ధైర్యం ఉంది పాస్టర్ గారు ఎప్పుడైనా మనల్ని తీసుకొచ్చి సువార్త ప్రకటిస్తా ఉంది అంటారు సరే అందులో ఫ్లైట్లో వెళ్ళి వచ్చేస్తే బెటర్గా టైం సరిపోదు కాబట్టి చూద్దాం దేవుడు వాళ్ళ జీవితంలో అద్భుతాలు చేస్తాడు చేస్తున్నాడు మనకు కూడా చేస్తాడు ఆయనకి మొహమాట ఆయనకి పక్షపాతం లేదు కదా యెహోవా డాష్ ఉపకారం డాష్ ఏంటండి అందరికీ అందరికీ ఏ తేడా లేదు ఆయన మంచివాడు అందరికీ మంచివాడు ఆయన అందరికీ రక్షకుడు కదండి కనుక సొంత గృహం కోసం ప్రార్థన చేసేవారు వాళ్ళ సాక్ష్యం బట్టి ధైర్యం తెచ్చుకోండి దేవుడు మీకు కూడా ఒక సొంత గృహం ఇస్తాడు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు హల్లెలూయా మరి మా ప్రయాణంలో దేవుడు చాలా అద్భుతంగా క్షేమంగా తీసుకొచ్చాడు ఎక్కడ నాకు ఆయాసం రాలే మక్కలు పట్టేవే దేవుడు హైదరాబాద్ ప్రయాణానికి ముందు నన్ను ఎలా ప్రిపేర్ చేశాడంటే నేను సిటీ వెళ్తూ ఒకసారి వస్తున్నాను నా స్కూటర్ ముక్కు ముక్కలు మిగిలిపోయాను స్టార్టింగ్ అవన్నీ ఏదో ఆ డబ్బు 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 సౌండ్ వస్తుంది హ్యాండ్ తిప్పేటప్పుడు అవి అడ్డు వచ్చేసి హ్యాండ్ తెలియట్లేదు ఆ ఫ్రంట్ కేసు అన్న అప్పుడు ఏం చేశానంటే నాతేపల్లంలో ఉన్న హీరో హోండా షోరూమ్ తీసుకెళ్ళి ఈ ఫ్రంట్ హెడ్ లైట్ పార్ట్లన్నీ మార్చాలని అంటే సరే సాయంత్రం అండి ఇప్పుడు మార్చలేన్నారు అది ఇచ్చేసి నడుచుకుంటూ రోడ్డు మీదకి వచ్చాను బస్సులో వద్దామని మక్కలు పట్టేసానమాట బహుశా ఎన్ని మీటర్లు ఉండొచ్చు ఒక 200 మీటర్లు ఉంటుందేమో ఆ 200 మీటర్లు మరీ స్లోగా నడుచుకుంటూ వచ్చాను చాలా ఆశ్చర్యం మక్కలు పట్టేసి పెయిన్ వచ్చేస్తుంది బాబు ఏంటి నా పరిస్థితి ఏంటి ఇలా ఇంత తాను లేకపోయింది నా బాడీ ఎందుకంటే అలవాటు పోయి ఇంట్లో రూమ్లోనే కూర్చుంటున్నాను ఎక్కడ తిరగట్లేదు అప్పుడు నెక్స్ట్ డే నుండి ద వెరీ నెక్స్ట్ డే నుండి సెల్లాల్లో నడవడం మొదలు పెట్టారు రోజుకి గంట సేపు 2 కిలోమీటర్స్ నడుస్తాం ముందు చాలా స్లోగా నడిచేవాడు ఒక్కొక్క అడిగేసు మక్క పట్టేసేది మళ్ళీ అలా నడుచుకొని ఇదంతా మాసాస్ చేసుకొని
అలాగ ఫిజియో థెరపీలో బాగు కొట్టు మళ్ళీ నాలుగు అడుగులు వేయడం. ఫస్ట్ డే అయితే చాలా పెయిన్ అయింది. ఈరోజు పది రోజులు అయింది, అంటే హైదరాబాద్ వెళ్ళకుంటే పది రోజులు పదిహేను రోజులు నడిచాను. కాబట్టి నేను ట్రైన్ ప్లాట్ఫామ్ మీద నడగలదు, దేవుడు నన్ను అలా ప్రిపేర్ చేశాను. ఇప్పుడు మరి కొంత ఫ్రీ అయ్యాయి, ఇప్పుడు కొంచెం స్పీడ్గా నడవగలుగుతున్నా. ఎవరైనా తెల్లవారు ఒకసారి మీరు వచ్చేస్తే నాతో పాటు నడవచ్చు సెల్లాలు. దేవుడు ఇన్ని సంవత్సరాలకి ఎప్పుడో మొదలైతే అసలు ఏమో అంటే 30 ఇయర్స్ 25 ఇయర్స్ అప్పుడు కూడా మొదలు పెట్టచ్చు కదా. వాకింగ్ అనేది చిన్నపిల్లలు కూడా చేయొచ్చు, నేను ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే నాకు టైం సరిపోదు, నేను వాకింగ్కి ఆ టైం పెట్టలేను అనేది నా కాన్సెప్ట్. కానీ ఇప్పుడు బతికే క్లోజ్ అయిపోతుంది, నడకలేకపోతుంది. జాబ్ భయపడి వాకింగ్ స్టార్ట్ చేశాను. రోజు 2 కిలోమీటర్స్ సెలవులో నడవడం వల్ల ఇప్పుడు నా మక్కలు కరెక్ట్గా నడు ఉన్నాయి, పెయిన్ రావట్లే తగ్గిపోయి చాలా. నేను హైదరాబాద్ వెళ్ళి వచ్చేప్పుడు అప్పుడు అర్థమైంది అమ్మా, అమ్మ నాయన ఒకవేళ నేను ఈ వాకింగ్ లేకుండా డైరెక్ట్ హైదరాబాద్ ప్రయాణం మొదలుపెట్టింటే ఎక్కడో పడిపోయేవాడిని. ఎందుకంటే ప్లాట్ఫామ్ అంటే లేకపోతే చక్రాలు కూర్చుని ఆర్డర్ చేసుకోవాలి, వీల్ చేయర్ ఆర్డర్ చేసుకోవాలి. అలాంటి పరిస్థితిలో దేవుడు నన్ను వాకింగ్కి ప్రేరేపించి సిచ్యుయేషన్ కల్పించి ఇదిగో ఈ పరిస్థితి ఎలాగ ఉంది, నువ్వు సార్ నడవకపోతే ఎప్పటికీ నువ్వు ఏ ప్రయాణానికి పనికిరావు అని తేల్చేసినట్టు అయిపోయాను. దేవుడి కృపలో ఇప్పుడు ఆ పట్టుదల ఉంది, ఫెయిల్ అవ్వట్లేదు. ఈయన హైదరాబాద్ కూడా యహోషువా గారి 5th ఫ్లోర్ అది, అంటే అది పైన టెరాస్, రోజు ఒక అరగంట కలిసే పైన టెరాస్ నడుస్తుండేవాడు. ఆ 3 రోజులు కూడా దేవుడు ఇన్ని సంవత్సరాలకి నా జీవితం ఏ నాడు నడవలేదు. డాక్టర్స్ చెప్పినా నేను పాటించలేదు, నా వెల్మిషన్స్ చెప్పినా పాటించలేదు. ఎందుకంటే ఒకటే సాకు, నాకు టైం సరిపోదు. ఆ గంట సేపులో నేను ప్రొడక్షన్ చేస్తాను, ఆ గంట సేపు నడిచేలో నేను బైబుల్ స్టడీ చేసుకుంటాను, ఆ గంట సేపు నడిచేలో నాలుగు పాటలు రాసుకుంటాను, ఆ గంట సేపు నడిచేలో నేను 100 కొంతమంది ఫోన్ చేస్తాను. అది నా బ్రెయిన్. ఎప్పుడు కూడా నేను నడకలేదు నాకు వేస్ట్ అనుకున్నాను, ఆ టైం వేస్ట్ అనుకుంటేవాడిని. కానీ జీవితమే వేస్ట్ అయిపోయే టైం వచ్చింది ఇప్పుడు. కాబట్టి రెడీ అవుతాను. ఓకే, ఈ మాటలు మీలో ఎవరికైనా ఉపయోగపడతాయని చెప్తాను. మీరు నడవడం ప్రారంభించండి. నేను ఇలా నేర్చుకుంటే చాలామంది చెప్పిన నేను ప్రారంభించలేదు, నాకు పరిస్థితి వచ్చేవాళ్ళు ప్రారంభించాను. కానీ మీరు నడవడం ప్రారంభించకపోతే నాలాగా ప్రయాణాలకు పనికిరాకుండా అయిపోతారు. నేను ప్రయాణాలు చేయాల్సిన అవసరమే లేదు అనకండి. ఎప్పుడు మనకేమవసరం చెప్పలేము మనం. కనీసం మన బ్యాగ్ అయినా మనం మోసుకోవాలి కదా, మోసుకుంటూ ఆ చక్రాన్ని లాక్కుంటూ నడవాలి కదా. ముఖ్యంగా ట్రైన్ ప్రయాణాల్లో ఖచ్చితంగా మీరు నడవాలి. దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే ఖచ్చితంగా మీరు ఎయిర్పోర్ట్ టెర్మినల్కి 5 కిలోమీటర్ నడవాల్సి వస్తుంది. లోపల ఎయిర్పోర్ట్ లోపల 4 కిలోమీటర్ నడవాల్సి వస్తుంది. కాబట్టి మీ హెల్త్ విషయం మీరు పట్టించుకోండి. ఏంటి ఎంతగా ఏం పాస్ గారు మీ వరకు వస్తే కదా ఇప్పుడు కబుర్లు చెప్తున్నారు అనకండి. అనుభవ సాక్ష్యం అన్నది ఇది. తప్పకుండా మీ హెల్త్ మీరు పట్టించుకోండి. ఆ తర్వాత ప్రార్థన చేద్దాం. మీకు అందరు నా హెల్త్ కోసం ప్రార్థన చేయండి, హెల్త్ కోసం ప్రార్థన చేయండి. ఎంత చెప్పినా నేను కనీసం వాకింగ్ చేయకపోతే మీరు ప్రార్థన చేసిన ఉపయోగం లేదు, అది ప్రాబ్లం. కాబట్టి మన ఆరోగ్యాలు కాపాడుకుందాం, మన ఆహారపు అలవాట్లు సరి చేసుకుందాం, జీవితాన్ని జీవిద్దాం. మన పిల్లల కోసం, మన చర్చ్ కోసం, మన సంఘం కోసం, మన సమాజం కోసం, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం అంటున్నాడు. రైట్, ఇంకెవరైనా సాక్ష్యం చెప్తారండి. రామకృష్ణ దేవుని నమ్మకం వందనాలు. ఆకాశించిన పాశ్వ కొన్నాడు. ఇప్పుడు వచ్చిన సమయాన్ని వచ్చిన ప్రైజ్ రిక్వెస్ట్, యాక్చువల్గా లాస్ట్ టైం ప్రైజ్ రిక్వెస్ట్ ఇచ్చాము ఖ్యాతి గురించి, తనకి ఛాన్సెస్ ఉన్నాయి హాస్పిటల్ తీసుకెళ్ళాలి సర్జరీ చేయాలని చెప్పేసి. అయితే మా కొలుగు పక్కన ఇక్కడ గాజాప్లో వేరే డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేయమని చెప్పారు. ఒక 1 వీక్ బ్యాక్ ఒకసారి ఇలా కన్సల్ట్ చేశాం. అయితే సాయం గురించి చెక్ చేసి ఖచ్చితంగా సర్జరీ చేయాలండి, ఇది చాలా పెద్దగా అయిపోయేది అని చెప్పి 1 వీక్ మెడిసిన్ రాసి ఇచ్చారు. మెడిసిన్ 1 వీక్ అయిపోతుంది, ఒకసారి మళ్ళీ ఆయన తీసుకెళ్ళి చూపించాలి. అయితే
మన సిద్ధాంతంలో కొన్ని వాక్యం రావాలి కదా, ఆయన ఏమైనాడు ఎందుకు చేయి చెప్పాలి చెప్పండి, వచ్చిన చెప్పండి, వాడు చెప్పండి, ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పండి, పోనీ అందరూ అన్నీ అవుతుంది అని ఒక్కొక్కరు ఒకరు చెప్పండి, చెప్పండి చెప్పండి ఎవరు ఒకరు. జై నెక్స్ట్, జై నెక్స్ట్, ఇంకంతేనా? అవ మీరు చెప్పండి. జై డాక్టర్ ఏంటి
పాపుల రక్షకుడు, రోగుల వైద్యుడు, శాంతిదాత, ముక్తిదాత కదండి. మన కోసం మరణించిన యేసు ప్రభు, తిరిగి బ్రతికిన యేసు ప్రభు, రాజుల రాజుగా రాబోతున్న ప్రభు. నెక్స్ట్ టైం రెడీ అవ్వండి, ఒక్కొక్కడు ఒక్కొక్కటి రెడీ అవ్వండి, ఓకేనా? ఎందుకంటే ఏ మాట మీరు పట్టుకుంటే ఆ మాట మీ మీద పనిచేస్తుంది అన్నమాట. పాపుల రక్షణ అనే మాట లేకపోతే ఏమైపోవాలి? అసలు తలెత్తుకొని తిరగలనా నేను? ఆ అపరాధ భావంతో కూలి కూలి చచ్చిపోవాలి. ఈరోజు ఎంత దర్జాగా ముందున్నానంటే ఆ రక్షకుడు బట్టే క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని దూరపరుస్తాడు కదండి. కాబట్టి ఆయన పేరు అది. అందుని బట్టి నేను జై జయలు పలుకుతాను. సాతాన్గాడు సిగ్గు కలిగేది అక్కడే కదా. వాడు సాతాన్గాడు మనతో భయంకరమైన పాపం చేయిస్తాడు, ఆ సిచ్యువేషన్స్ కల్పిస్తాడు. కానీ దాన్ని ఆ శిక్షణ ఆయన భరించి మనకు విడుదలిచ్చి అందులోంచి మనం విడిపించి మంచిగా మారుస్తాం. కాబట్టి ఒక్కొక్క మాట కనుక బోల్డ్ బరువు ఉంటుంది అన్నమాట. అందుకు మనం చెప్తుంటాం రైట్. మరి దేవుని వాక్యంలోకి వెళ్దాం, కొంచెం ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, నీకు వందనాలు. గొప్ప దేవుడు నాయన, మంచి దేవుడు, మహారక్షకుడు. పౌలు జీవితంలో చదివిన విశేషాలు మేము నేర్చుకుంటున్నాం. ప్రయాణాల్లో విశేషాలు, మొదటి ప్రయాణం నేర్చుకున్నాం, రెండో ప్రయాణం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఎన్నో గొప్ప కార్యాలు చేశాం. కాలి నడక మీద వందల వేల మైళ్ళు వెళ్ళారు తండ్రి. శరీరాలు నలిగిపోయాయి, అయినా నీ సువార్త చెప్పడం మానలేదు. దెబ్బలు తిన్న రాళ్ల దెబ్బలు ఏడవబడ్డారు. రాళ్ళ రోడ్డు మీద ఏడవబడి, గుడక రాళ్ళ మీద ఏడవబడ్డారు, ఇసుకలో ఏడవబడ్డారు, మట్టిలో ఏడవబడ్డారు, బురదలో ఏడవబడ్డారు. అయినా నీ సువార్త చెప్పడం తప్ప మరి ఏ అంశం వాళ్ళ ముందు లేదు తండ్రి. ఈ విషయాలన్నీ మేము రోజు రోజు వారు వారు నేర్చుకుంటుంటగా మమ్మల్ని అలా మార్చమని ప్రార్థిస్తాం. నీ సువార్త కోసం మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తాం. పరిశుద్ధాత్మదేవా, మాకు సహాయించి ఈ వాక్యం నేర్చుకోవాలి, వాటి ప్రకారం జీవించడానికి నీ శక్తి మాత్రమే మాకు పనికొస్తున్నాయి. మా సొంత శక్తి, మా స్వచిత్వం ఎందుకు పరికరం అవుతుంది? నీవే సహాయించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. నాతో మాట్లాడే దేవుడా, నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య, నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడా, నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య, నీ మాటే వింటాను. నాలు నీ అప్పకాయ నేను నీకు మారిపోవాలి. నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య, నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను. నాతో ఆరాధన సమయానికి సన్నిధి చేరాను. ఆత్మని స్వరమును బాగు పడతాను. ఆరాధన సమయానికి సన్నిధి చేరాను. ఆత్మని స్వరమును బాగుపడతాను. అంతరంగ పురుషుని బలపడుతూ జీవిస్తాను. అంతరంగ పురుషుని బలపడుతూ జీవిస్తాను. అంధకార శక్తులను ఎదురిస్తాను. అంధకార శక్తులను ఎదురిస్తాను. నాతో మాట్లాడే దేవుడు
నాతో మాట్లాడు నాతో మాట్లాడు నాతో మాట్లాడు నాలో మారిపోవాలి నేను మారిపోవాలి నాతో మాట్లాడే ఉండాలి నాతో మాట్లాడు నాతో మాట్లాడే దేవుడే ఉండాలి నాతో మాట్లాడు ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను క్రీస్తు దేహ భాగము నేను క్రీస్తు కొరకు జీవిస్తాను క్రీస్తు దేహ భాగము నేను క్రీస్తు కొరకు జీవిస్తాను క్రీస్తు బిడ్డల అందరి క్షేమం కాంక్షిస్తాను క్రీస్తు బిడ్డల అందరి క్షేమం కాంక్షిస్తాను నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను నాలో నీ ఆత్మకాయ కార్యాలు మెండుల కలగాలి నేను నీరుకులోని మారిపోవాలి నేను నీరుకులోని మారిపోవాలి నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను నాతో మాట్లాడు నీ మాటే ఉంటాను నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను నాతో మాట్లాడు నీ మాటే ఉంటాను హల్లెలూయా లాస్ట్ టైం మనం మాట్లాడుకునేటప్పుడు ఏథెన్స్లో అక్కడ విగ్రహాలు బట్టి భయంకరంగా వాళ్ళ పరిస్థితి బట్టి పౌరులు బాధపడతారు కదండి చాలా బాధపడతారు ఇక వాళ్ళతో మాట్లాడడం మొదలు పెడతారు 18వ వచనం చూడండి నేను రిపీట్ చేస్తాను చూడండి అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 18 ఎపికూరియలోను స్టోయికుల్లోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించారు మీకు చిన్న అసైన్మెంట్ అసలు ఎపికూరియులు ఎవరు స్టోయికులు ఎవరు అని మీరు బైబిల్ డిక్షనరీలోంచి చదువుకుంటే తెలుసు ఏసీటీసీ ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజ్ వారు తెలుగు బైబిల్ నిఘంటువు వాళ్ళు పిలిచి చేశారు ఇప్పుడు క్రైస్తవ సత్యగ్రంథశాల గురుద్వారా కొంచెం ముందుకు దాటి రైట్ సైడ్ తెలిస్తే మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది క్రిస్టియన్ ట్రూత్ బుక్స్ బుక్ స్టోర్ క్రిస్టియన్ ట్రూత్ బుక్లో అందులో దొరుకుతాయి బహుశా 800 రూపాయలు ఎంత కావాలో దయచేసి ప్రతి ఫ్యామిలీ ఒక్కొక్కరు సంపాదించుకోండి అదే డబ్బులు లేకపోతే ఒక్కొక్కరికి ఒక గిఫ్ట్ ఇచ్చిద్దాం అది అంతా ఈ సంవత్సరం అంతా డబ్బులు ఆగిపోవడం బట్టి అలాంటి సాహసాలు చేయలేకపోతున్నాను
Lepte last time manam pilalanta ki isri pettichan kada okkaliki ala chesi anta anta aashiga undi illa undalla undalasi cheppina dabbu darshanamki darshanam kuda vaalla own copies ichchanu andaru untayi stoikulu epicureyulu adi kodthe aa dictionary anta mammulu ippudu alphabetical order lo untayi aa u aa order lo untayi చక్కగా తెలుసా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ అందరికి వెళ్ళానుకోండి, మన మెయిన్ ఫోకస్ అపోస్టిల్ పౌల్ ప్రయాణాలు కదా, ప్రయాణాల్లో ఏం జరిగింది అంతే. నేను మళ్ళీ కొద్ది డీటెయిల్ చెప్తే మన ఫోకస్ తగ్గిపోతుంది. అందుకనే మీరు ఒకవేళ అది అదే ఇంగ్లీష్లో గూగుల్లో ఉంటే సెర్చ్ చేస్తే మీకు స్ట్రైక్స్ అయితే ఎపికోరియన్స్ అసలు గూగుల్లో సెర్చ్ చేస్తే కాబట్టి ఇంగ్లీష్లో ఉంటుంది, అది ప్రాబ్లం. తెలుగులో చదివితే మనకి ఈజీగా ఉంటుంది, హార్ట్ టచ్ కదండి మా భాషలో. కాబట్టి ఆ బైబిల్ డిక్షనరీ సంపాదించుకోండి, చదవండి. ఒకవేళ లేకపోతే మీరు ఇంగ్లీష్లో చదువుకోండి. ఓకే, నేను ఏం చదివంటే ఈ రోజుకి ఏం చేస్తానంటే నా దగ్గర డిక్షనరీ వచ్చి తీసి పీడిఎఫ్ చేసి మన గ్రూప్లో పెడతాను ఈ రోజుకి. నాకు జ్ఞాపకం చేయటం ఆకర్షణ ఎపికూరియులు స్టోయికులు అసలు వాళ్ళు ఎక్కడ స్టార్ట్ అయ్యారు, వాళ్ళ చరిత్ర ఏంటి, ఆ ఇద్దరు పేర్లు పరిశుద్ధాత్మ ఎందుకు రాయాల్సి వచ్చింది కదండి, అవన్నీ చదివితే అప్పుడు మాకు దీన్ని ఎఫెక్ట్ ఆ పైన ఎఫెక్ట్ చేసి తెలుస్తుంది రైట్. కొందరు ఈ వదలుపోతు చెప్పినది ఏమిటి అని చెప్పినది, కొంతమంది వాదించారు, కొంతమంది వదలుపోతని పేరే పెట్టేశారు. పౌలు ఏది ఏ అవార్డుకైనా సిద్ధం, వాదిస్తారా వదలిపోతాను పేరు పెడతానని ఇష్టం. నేను మాత్రం చెప్పాల్సింది చెప్తాను, అందుకోసం పొందుతున్నాను నేను. మీరు చంపేస్తున్నా పర్వాలేదు, డిటర్మినేషన్తో ఉన్నారు. ఏంటంటే డిటర్మినేషన్ అంటే యేసును గూర్చి పునరుద్ధానము గూర్చి ప్రకటించాను. యేసుక్రీస్తు రక్షకుడు, ఆయన చనిపోయి తిరిగి బ్రతికాడు, అది ఇంపార్టెంట్. యేసుక్రీస్తు తిరిగి బ్రతికాడనే మాట లేకపోతే అసలు సువార్త సువార్తే కాదు. ఎందుకంటే ఈ భూమి మీద పాపపు స్వభావం ఉన్నప్పటికీ దాన్ని అధిగమిస్తూ మంచిగా జీవించేవాడు చాలా మంది ఉన్నారు. బుద్ధుడు, అశోకుడు, ఇలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. వేమన మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళ పాపాన్ని పోరాడారు. కొన్నిసార్లు వాడు పోయారు, కొన్నిసార్లు తెచ్చుకుంటారు. యేసుప్రభు అసలు పాపానికి ఎప్పుడు ఓడిపోలేదు, అటువంటి యేసుప్రభు గొప్ప. అయినప్పటికీ ఆయన పాపానికి ఎప్పుడు ఓడిపోనప్పటికీ మరణానికి ఓడిపోతే మనకు ఎలా ఇస్తాల్సి చేయం, కనుక ఆయన పునరుద్ధారయ్యాడు. ఈ ప్రపంచంలో ఏ రక్త మాంసాలు కలిగిన మనిషి చనిపోయి తిరిగి బ్రతకలేదు. యేసుప్రభు బ్రతికించిన వాడు ఉన్నారు, పాత్ర తిరిగి బ్రతికిన వాడు ఉన్నారు, కానీ మళ్ళీ చనిపోయారు. ప్రేమ వచ్చాను కానీ యేసుప్రభు తిరిగి బ్రతికి అప్పటికీ చనిపోయాడు. ఆ పునరుద్ధానపు శక్తి ఇంపార్టెంట్ అండి, పునరుద్ధానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కనుక యేసును గూర్చి పునరుద్ధానం గూర్చి ప్రతి ఇంకొక పాయింట్ కూడా పౌలు చెప్తుంటాడు. యేసే క్రీస్తు అంటుంటాడు కదండి, ఎందుకంటే క్రీస్తు అనే మాట ఎవరికి పరిచయం, పాత్ర భక్తులందరికి పరిచయం, ఇస్రాయేల్ పరిచయం. ఆ మాట చెప్తేనే వాళ్ళు ఏంటి అని ఆసక్తి వస్తారు. ఏదో కొన్ని రెండు 3000 సంవత్సరాలు పెట్టి వాళ్ళు వెయిట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ క్రీస్తు ఎవరు, క్రీస్తు ఎవరు, మనం విడిపించే విమోచకుడు ఎవరు ఎవరు అనుకుంటూ వాళ్ళు ప్రతి సంవత్సరం వెయిట్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి క్రీస్తు అనే మాట ఎత్తగానే అట్రాక్ట్ అయిపోతారు వాళ్ళు. అయితే ఆ క్రీస్తు క్రీస్తు మాట్లాడుతూ ఎవరో కాదు, ఇదిగో మన మధ్యలో నజరేతు వాడుగా బెత్లెహేములో పుట్టాడు, నజరేతు వాడుగా పెరిగాడు, ఆయనే ఆ యేసు క్రీస్తు అని ఎస్టాబ్లిష్ చేస్తుంటే ఇప్పుడు యేసే క్రీస్తు, క్రీస్తే పునరుద్ధానుడు. పునరుద్ధానుడు అంటే క్రీస్తు కాడే మెస్సయ్యారు, ఖచ్చితంగా పాపాన్ని మనల్ని జయించాల్సిందే. కాబట్టి పునరుద్ధానం చెప్పి పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి యేసు క్రీస్తు అని ఎస్టాబ్లిష్ చేసుకొస్తున్నాను అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు సువార్త చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఆయన తిరిగి బతికాడని మాట చెప్పాలి. మన కోసం సిలువలో మరణించిన యేసుక్రీస్తుకే జయ అంటారు కదా, అతను వెంటనే మరలా బతికిన యేసుక్రీస్తుకే జయ చెప్పకపోతే ఫెయిల్ అయిపోతున్నారు.
ఖచ్చితంగా పోతాను గురించి చెప్పాలి. కాబట్టి ఎప్పుడైతే పురుతాను గురించి చెప్తున్నారో వీడు అన్య దేవతలు ప్రచురించినాడంటే ఇప్పటి వరకు మనం ఎప్పుడూ వినలేదు. ఇలాగా ఏ దేవుడు మనిషిగా ఉన్నాడని వినలేదు. మనిషిగా ఉన్న దేవుడు మన కోసం సిలువులో చనిపోయాడని లేదు. చనిపోయిన దేవుడు మళ్ళీ బ్రతికెళ్ళని అసలు లేదు. వీడు అన్య దేవతలు ప్రకటిస్తున్నాడు అనుకున్నారు. అంతటి వారు అతను వెంట పెట్టుకుని అరే యొక్కకు ఆ సభ యొక్కకు తీసుకుని పోయి నీవు చేసిన ఈ నూతన బోధ ఏంటిదో మేము తెలుసుకుని వచ్చిన అక్కడ ఏజెన్స్ లో ఒక పెద్ద స్టేడియం ఉంది, బిగ్ స్టేడియం. దాని పేరు అరే యొక్కకు. అసైన్మెంట్ మూడో పాయింట్ స్టోరీకి ఎవరు ఎప్పుడు ఎవరు తెలుసుకోవాలి మీరు. ఇప్పుడు అరే యొక్కకు అనే సభ సాధారణంగా అది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు కట్టారు, ఆ ఆచారం ఏంటి, ఆ సాంప్రదాయం ఏంటి, దాని తర్వాత ఇంపార్టెన్స్ ఏంటి, అది కూడా తెలుసుకోండి. సర్వైనా సెర్చ్ చేయండి, గూగుల్ మీద చూద్దాం ఉంది కదా. అరే యొక్కకు అనే సభ ఏంటి, దాన్ని ఇంపార్టెంట్, దాని ప్రెసిడెంట్ ఎవరు, దాని సెక్రటరీ ఎవరు ఉండేవారు, దాంట్లో ఎవరు ఇంపార్టెంట్ పర్సన్స్, అక్కడ ఎప్పుడెప్పుడు ఈవెంట్ జరిగేవి కనుక్కోండి. అదే ఎప్పుడు అది సభ ఎత్తుకు తీసుకుని పోయి నీవు చేయించిన ఈ నూతన బోధ ఎట్టుదో మేము తెలుసుకోవచ్చు. అంటే ఇక అందరూ వస్తారు ఈ అదే ఎప్పుడు సభకి అందరూ చేస్తారు. చిన్నప్పుడు శ్రీకాకుళంలో బాపూజీ కళామందిరం ఉండేది, ఆ పక్కనే ఒక పార్క్ ఉండేది. సాయంత్రం సరికి రిటైర్డ్ పర్సన్స్ అందరూ అక్కడికి వచ్చేస్తారు. శ్రీకాకుళం అందరూ ఆడేటట్టు పార్క్ అనమాట. రిటైర్డ్ పర్సన్స్ గ్యారంటీగా ఖచ్చితంగా ఒక 200 మంది 300 మంది అక్కడ అలాగే ఉండేవారు చుట్టూ. కాబట్టి అక్కడ ఏమైనా ఈవెంట్స్ పెట్టాలంటే ఖచ్చితంగా బాపూజీ కళామందులు పెడతానే వింటారు. ఎందుకంటే ప్రత్యేక ఈవెంట్స్ కోసం రాదు, ఆల్రెడీ వచ్చిందో కాబట్టి అక్కడ పెట్టాలి మీకు ఈవెంట్. అలా ఉండేది. ఇప్పుడు కూడా అరేపుగానే సభ కూడా అలా కామన్ ప్లేస్ పరిపడి అందరూ వచ్చి కూర్చుంటారు. సాయంత్రం సరదాగా వచ్చి కూర్చొని మాట్లాడుకుంటారు. ఏమిటంటే ఎందుకంటే కొన్ని కొత్త సంగతులు మా చివరికి వినిపించుకున్నాము కనుక వీటి భావం ఏమో మేము తెలుసుకొనుకోవచ్చున్నామని చెప్పేది. అబ్బా అడగకపోతే లాగలాగి చెప్తాడు పౌలు. అడిగి చెప్పడం ఎంత మంచి చేశాడు. వాడే మీటింగ్ ఏర్పాటు చేశాడు, వాడే పిలిచారు, వాళ్ళే టైం ఇస్తారు. ఇప్పుడు అది సంగతి. ఇప్పుడు మనం సువార్త సమయమందరూ అసమయమందరూ ప్రకటించాలంట. అసమయం ఏంటంటే అసమయం అంటే మనం ఎవరు తెలియరు, మన మాట ఎవరు తెలియదు, పిలిచా మనం చెప్పిన పట్టించుకోరు. అసలు మనిషి మానవ మాత్రమే ఉండడు కానీ అక్కడ మనం ఎవరి సువార్త పట్టిస్తాం అనుకుంటాం. అవసరమైతే వెళ్ళబడుతుంటారు, మాకు వద్దంటారు. అది సమయం కానీ అసమయం. నువ్వు అసమయంలో ప్రకటిస్తుంటే దేవుడు నీకు సమయం ఇస్తాడు, ఇస్తారు, కూర్చోబెడతారు. నీ వాల్ పోస్టర్లో నీ పేరు వేస్తారు, నీ ఫోటో వేస్తారు, డేట్స్ పెడతారు, టైమింగ్స్ పెడతారు. నీకు నీవు చెప్పేదానికి ముందు ప్రసాద సిద్ధపరచడా కొయ్యలేక పని చేస్తారు, పాటలు ఎక్కడ వినిపిస్తారు, అందరూ రెడీ చేస్తారు, వర్షిప్ చేయిస్తారు. అంత ప్రజలు చక్కగా దున్నిన భూమిలో విత్తనాలు చల్లడానికి అంత ఏర్పాటు చేసి ఆశారు గంటన్నారా 2 hours అంటే 40 minutes మీ టైం అండి మాట. అది సమయం. మా సమయంలోనే నేను మాట్లాడతాను, అసమయంలో మాట్లాడతానంటే మాట్లాడినట్టు కుదరదు. అసమయం అంటే అవకాశం లేనప్పుడు, నీకు సమయం ఎవరు ఇవ్వనప్పుడు ప్రపోజల్లో ప్రార్థన చేసుకుంటూ నువ్వు చెప్పడానికి ముందుకు వెళ్తే దేవుడు నీకు ఫ్రేమ్ కూడా ఇస్తాడు, చక్కని ఫ్రేమ్, చక్క ప్లాట్ఫామ్ ఇస్తాడు. దేవుడు నన్ను ఎన్నోసార్లు అలా వాడుతున్నాడు. 10 మంది 20 మంది నుంచి మీటింగ్స్కి వెళ్ళాను, 1000 మంది 10,000 మంది ఉన్న మీటింగ్స్కి వెళ్ళాను. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వల్ల ఒప్పుకోవట్లేదు, ఎక్కడ ఎక్కడ వెళ్ళట్లేకుండా నేను కొన్ని 100 ప్లేసెస్లో దేవుడు వాడుతున్నాడు. అంటే అది సమయం. నేను మీటింగ్స్ వెళ్ళలేనప్పుడు ఊరుకోలేదు, నేను వీల్స్ వాక్కోవాలి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒంటరిగా ఎవరైనా దొరికితే వాళ్ళకి చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాను. కోవిడ్ టైంలో సమయం కాదండి కదండి, సూపర్లో పెట్టుకున్నాం మనం. ఎవరు వింటే వాళ్ళు విన్నారు, యూట్యూబ్, ఫేస్బుక్, అలా అన్నమాట.
samayam asamayam. Asal mereka ready kan orang ni dewa orang partner pun ter. Prabu, ni tu samayam mandoro, asamayam mandoro, ni swasta praktis lagi sedangkan orang tadi, nan word word je tu, rendah timing sendiri sah. Haleluya. Nih kalau kita ada ikut sabar lo, warna benda lo, alah ini rambut warna benda seperti mana? Dasibabu, Rama Krishna, itu regular aja pak, sam meditation jasa, itu wajib mereka. Milo tu, milo cara pun normal, dewa wakya ni evidence kan beri. Milo kuda, at time jis kondi, itu hati dia prepare apa, sedap mana, time consumer. Nirantar wala pada Avinash. Sorry. Atau Pauli kuka putukan avakasha ni Prabhu ichar. Ye chansu wala ammanu akkada nivasinchu paradeshalu nu chudandi. Akkada common demography. Demography antante ye chansu pattanamlo unna manushulandaru kuda akkada nivasinchu paradeshalu vere ooru chusinaru kuda edo oka kotta sangathi chepputa yannanu vinuta yannu maatrame kaalam tama kaalam gadupuchundu vaaru rodu saayantram udayam tho pannu chestuntaru adi saayantram vachestaru venali kotta sangathi cheppali lekapothe kotta sangathi venali andaru kuda gumpulu 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 ekkada koorchuntaru evaro kotta sangathi cheptunnaru new item new thing kotak cucu kita, itu bodi itu kita, walau under jadi alam kita. Ye tesis walau itu, akhirnya masih cek perdebatan. Kira apa kotak sengaja cek putih yang itu, minit yang itu macamnya sama cara kita cucu dua. Apa yang jadi contoh? Paulu, ada yang pada mati yang masih cek putih yang mana ya? Okay, pertama stadium kita ni, apunlo stadium selangkah dia walau ni. Sound macam mata arte, adi andar ki berapa design nama tu. Pur gol punya perhati pun berlalu punya. Gol kono, ekro kintana asa band chapter punya pain of place berapa tu. Ekro pain berapa tu. Ad design apa tu. Am ada amroce sound bite kos spike kos nama tu. Abah depan construction support macam je sebenarnya ni datar itu lah. My existence level tu. Sound ane di, yang ada cara berana mekanisme macam ni cuma, alah yang super mana, samudra terima, dua ni lo kerat. Apa tu, galih watam ga, sabtu ambil ki, melalui, kondo payah kunci tu, ambil ki sabtu melalui kerat ni. Alah yang super mana, perkutut orang na, mekanisme yang susun cinte, word pun ada kerat. Ipro, Paulu. Majulah ni lepas dah, hari apa kesedihan majulah. Ambil pula lah, jangan sesat khusus malam tu. Ye tersuara lah, cakiga, Maria juga, macam. Mereka pernah Paul interesting patut susah, temu temu pernah baca dulu kan? Cakiga, yang tercakiga startnya selo, asal Paul tarik interesting sendiri macam tu, mana manci pasal ni lalu tu malam. Kekala yang ni macam tu. Starting mana, durmark mana, sabtu sabtu mana, bapa sih cewa halang sah, bapa sih cewa hamki mana jadi jenjat ni, ada macam ni, mana tu, orang macam tu, asal ini culture yang jadi tu bapa sih cewa ni, kan ni cewa muk-muk lelaki ni tapa smooth kan cewa ramal, aibeh power ada kan, ini power doctor cewa ni kan, oh satu pun ada. Proses kesehatan ni macam mana? Body language ni macam mana? Ani ni macam mana? Jadi kan, cakapnya percuta, dan itu percuta tu luar putar. Malu tarap tu ani luar putar. Ah, Paulu, Arya Paulu macam ni cepat ni orang kan? Ye tu semua nara, mil semesta macam lo, hati dewata bakti kalau hari ni tu nak kena berjalan di, macam mana orang kan? Ba, ye bakti macam tu. Anda juga Dewa itu tiada prema mereka apa apa Dewa ni mirara dengan mirang tu sendiri mati potong ni mahulah yang lele ni tapu alamnya alam ni korang tahu apa mirang tu sendiri macam mana tu alam mata tu
మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గల వారు ఉన్నట్టు నాకు కనబడుతుంది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా, మీ దేవతా ప్రతిమలన్నీ నేను చూశాను తెలుసా అంటాడు. అన్ని నేను ఒక ఎగ్జిబిషన్ చూసినంత జాగ్రత్తగా చూశాను, ఒక ఆర్ట్ గ్యాలరీ చూసినంత గొప్పగా చూశాను, టైం గోల్డ్ ఖర్చు పెట్టాను, ప్రతి దేవతా ప్రతిమ చాలా 3D చూశాను, చక్కగా చుట్టూ తిరిగి చూశాను. అయితే అన్ని చూశాను, చాలా బాగున్నాయి, గ్రేట్ అబ్బా, ఏం కన్స్ట్రక్షన్, ఏం డిజైన్, అప్పప్ప ఏమిటా మీ థాట్, అలా అనమాట. అవన్నీ బైబిల్లో రాసే రాయలేదు కానీ అవన్నీ ఊహించుకుంటున్నా నేను. మీ 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 కోఆర్డినేషన్ చాలా బాగుంది, భలే ఉన్నాయి. ఒక్కొక్క దేవతా ప్రతిమకి మధ్యలో గ్యాప్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారు, అదే సంతోషం వస్తుందా. ఇప్పుడు పాత్రలు ఎవరో చెప్ప, గాజువాకలో విశాఖపట్నంలో మిమ్మల్ని చూస్తే చాలా బాగున్నారు, చాలా కామ్గా ఉన్నారు, మీరు చాలా మంచి ప్రజెంటే, ఎలాగైనా మన గురించి భుజాలు గజాలు అవుతాయి కదా, సంతోషం ఇస్తారు. అది అక్కడ ప్రయోగించామంటారు. మన సువార్త ప్రకటించేటప్పుడు పాజిటివ్ చేయలేదు, చక్కగా నీట్గా ఆ ప్రజలు మెచ్చుకుంటూ కదా చూస్తుండగా ఒక బలపీఠము నాకు ప్రత్యేకం కనిపించింది, చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. అబ్బా వా అనుకున్నాను, మీలో ఇంత జ్ఞానం ఉందా అనుకున్నా నేను. అందుకనే అబ్బా ఏంటి చూశాడు మన ఏ బలపీఠ చూశాడు, దేనికోసారి పొగుడుతున్నాడు అని అందరూ ఇంకా చెవులు ఎక్కించి వెళ్ళడం మొదలెడతాడు. అంటే ముందు వచ్చేసరికి గ్రౌండ్ చక్కగా ప్రిపేర్ చేశారు కదా నీట్గా. ఏజెన్స్ వాళ్ళారా మనం కూడా ఈ పాట అలాగే పాట మొదలుపెట్టగలరు, శ్రీనగర్ వాసులారా శ్రావణ చేస్తా చేశారు. ఎప్పుడైతే శ్రీనగర్ పేరు పెట్టారో మనకోసం పాట వాళ్ళు పాడినారు, రాజు వాళ్ళని రాజు వాక వాసులారా అని పాడేవాళ్ళు, శ్రీల ప్యాక్ట్ వాసులారా అది ఏమిటి అంటే అది పాడేసేవాళ్ళు. అలాగా అంటే వాళ్ళని ఇంట్రెస్ట్ చేయాలన్నమాట. ఇదే నాకు ఇన్స్పిరేషన్, పౌర తారకు మాత్రమే నాకు ఇన్స్పిరేషన్ ఆ పాటల్లో కూడా. అయితే నేను మీ ప్రతిమలన్నీ చూస్తున్నాను, చక్కగా చూశాను, కిందరుడి మేధుడిని అబ్జర్వ్ చేశాను, వాటి కన్స్ట్రక్షన్, వాటి సైజు, వాటి కలరు, అబ్బాబ్బాబ్బా ఏమిటది ఆ శిల్పకళ, ఆ చాతుర్యం ఎంత గొప్పగా ఉంది, అబ్బాబ్బా బతికిన మనుషులు చూస్తున్నట్టే ఉందండి బాబు, నాకు ఎంత అద్భుతంగా చేశారు. దాన్ని ఒక తలపీఠం చాలా ఇంకా అంతగా ఆశ్చర్యం అనిపించిందండి. దాని మీద అక్షరం చూశానండి నాకు మర్చిపోయింది, ఏమిటంటే తెలియబడని దేవునికి అని ఆశ. ఇంకా తెలుసుకోవలసిన దేవుడు, ప్రతి దేవతా ప్రతి మీద పేర్లు ఉన్నాయి, రకరకాల పేర్లు నేను చూశాను. ఒక్కొక్క వర్ష దేవతలు, అగ్ని దేవతలు, పంటలు పండించే దేవతలు, సంతానం ఇచ్చే దేవతలు, వాహనాల సంరక్షణ దేవతలు, అబ్బబ్బ ప్రతి ఐటమ్కి ఒక దేవత పెట్టుకున్నారు మీరు, చాలా గ్రేట్. మీరు ఎవరు ఏ కోణం విడిచిపెట్టారు అబ్బబ్బబ్బ. కానీ ఒక దగ్గర ఇంకా తెలియబడని దేవుడు, ఏమి నాలెడ్జ్ మీకు, ఏం ముందు చూపు అసలు మీకు, ఏమి ఆ దీర్ఘ ఆ దృష్టి మీకు అంటారన్నమాట తెలియబడిన దేవుడికి. అబ్బాబ్బాబ్బ అయితే మీరు ఇంకా ఏ దేవుని కోసం తెలుసుకోవాలని వెయిట్ చేస్తున్నారో ఆ దేవుడిని తీసుకొచ్చారు అన్నాడు. హల్లెలూయా, అందరూ ఆశ్చర్యపడ్డారు, ఓయ్ నిజమా బా పోయ్, ఇంతవరకు ఇంకా ఎవరో దేవుడిని మనం మర్చిపోయామో, ఆ దేవుడు కోపం వస్తేమో అని మనం పెట్టాం, డాష్ పెట్టాం. ఇంకా దేవుడా నువ్వు నా మీకోసం నాకు తెలియదు కాబట్టి, నువ్వెవరో తెలిస్తే ఎంతవరకు ఆరాధన చేయలేకపోయి మమ్మల్ని క్షమిస్తానని చెప్పి రెడీగా పెట్టుకున్నాం అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆ దేవుడికి ప్లేస్ ఇచ్చినట్టే కదా మనం అని వాళ్ళు సంతోషపడతారు. ఇంకా తెలియబడింది కాబట్టి మీరు తెలియక దేని ఎందు భక్తి కలిగి ఉన్నారు, భక్తితో ఇంత చక్కగా పెట్టారు, సింహాసనం పెట్టారు, రకరకాల ఐటమ్స్ పెట్టారు. అంటే ఆ దేవుడు తెలిస్తే ఆ దేవుడిని ఆరాధించడానికి అన్ని రెడీ చేశారు, కనుక ఆ దేవుడు ఎవరో తెలియజేస్తారు కదా. అయితే ఆ దేవుడిని నేను చూపిస్తాను కాబట్టి ఇవన్నీ అక్కడే ఏదో సరిపోడు, సరిపోతే మీరు ఎంత పెద్దది కట్టడం సరిపోదు ఆయన.
ఎప్పటి నుంచో ఉన్న దేవుడు ఈ సృష్టిని ఎప్పటి నుంచో తయారు
చేసుకుంటాడు అందుకనే భూమికి లక్ష కోట్ల సంవత్సరాలు వేస్తే నాకు ఏ అభ్యంతరం లేదు నా సృష్టికర్త చేశాడు అనాది కాలంలో సృష్టికర్త దీన్ని నిర్మించాడు ఇప్పుడు యూనివర్స్ లో కొన్ని నక్షత్రాలు ఉన్నాయి కొన్ని గెలాక్సీస్ ఉన్నాయి అవి లక్ష కోట్ల కాంతి సంవత్సరాలలో ఉన్నాయట అంటే లైట్ లక్ష కోట్ల సంవత్సరాల పాటు ప్రయాణం చేస్తే అది మనకు కనిపిస్తుందన్నమాట ఇప్పుడు ఒక ఒక గెలాక్సీ మనకు కనిపించిందండి దాని అర్థం ఏంటి లక్ష కోట్ల సంవత్సరాల క్రితం అది ఉండేది ఇప్పుడు ఉందలేదు తెలియదు మనకి అది ఎలా ఉండదో తెలియదు మనకి ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చిన లైట్ సమాచారం ప్రకారం ఒకప్పుడు తప్ప ఇప్పుడు ఎలాగో తెలియదు ఎందుకంటే అది అంత దూరంలో ఉంటుంది అది ఎన్నో కోట్ల కోట్ల సంవత్సరాల క్రితం సృష్టించాడు జగత్తును అందులో సమస్తమును నిర్మించాడు నేను ఒక పురుగును చూసినప్పుడు ఆ పురుగును ఎలా డిజైన్ చేశాడు దాని మీద ఎన్ని సంవత్సరాలు ఖర్చు పెట్టాడా తెలుసు నాకు ఒక శీతాకాలం చూసినప్పుడు ఫ్లవర్ చూసినప్పుడు అప్ప ఆయన ఎన్నో సంవత్సరాలు వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు దీని మీద ఖర్చు పెడితే నాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే ఆయన ఎప్పటి నుండో ఉన్నాడు ఎప్పటి నుండో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనిషికి కావాల్సిన నిర్మించుకుంటూ వస్తున్నాడు ఓకే కలుగు రాకంటే కలుగుతాయి కానీ ఆయన ఇంట్రెస్ట్ ఆ కూర్చొని మన కోసం ఖర్చు చేస్తాడు విశ్రాంతి తీసుకొని ఎవడు ఆయన కునుకుడు నిద్రపోడు కనుక మీ మన దేవుడు మనకి ఇచ్చినది ఇదంతా కలుగునుగా కంటే కలిగేసాయంటే మనం చాలా సింపుల్ గా తీసుకుంటాం వాటిని కలుగునుగా కంటే కనపడనుగా కంటే మనం కంటికి కనపడమే చేశాడు గారు అంతకుముందు వాటిని నిర్మించాడు ఆ మాట పట్టుకోండి దీనిని నిర్మించిన దేవుడు ఒక చిన్న పురుగును చూడండి ఒక చిన్న పువ్వును చూడండి మీ పట్టుకున్న అన్నం మెతుకును చూడండి దీన్ని దేవుడు నిర్మించాడు జగత్తును అందరు సమస్తమును నిర్మించిన దేవుడు ఆ మాట పట్టుకుని అలా ధ్యానం చేయండి ప్రతి వస్తువు తీసుకోండి ఈ వస్తువు కాసిన ప్లాస్టిక్ పట్టుకున్నామండి దీంట్లో అద్దం ఉంది ప్లాస్టిక్ ఉంది అలాగే మెటల్ ఉంది మూడు పదార్థాలతో నాకు ఇది వచ్చింది దీనివల్ల మనిషి జ్ఞానం ఉంది అంటే ఈ పదార్థాన్ని ఆయన నిర్మించాడు అద్దాన్ని నిర్మించాడు సిలికాన్ని నిర్మించాడు ప్లాస్టిక్ నిర్మించాడు మెటల్స్ నిర్మించాడు ఒక్కొక్క నిర్మించి భూమిలో పెట్టాడు అబ్బా ఎంత గొప్ప దేవుడు అసలు ఆయన ఆరాధించడానికి స్తుతించడానికి ఎంత స్కోప్ ఉందండి అసలు ఆరాధించే మనసే ఉండాలి కానీ ఆయన ఎంతైనా ఆరాధించచ్చు జగత్తు అందరి సమస్తమును నిర్మించిన దేవుడు అదే పౌరు ఆ మాట అసలు ఏ తెలుసు వాళ్ళందరూ ప్రతి మాటల్ని చాలా లోతుగా తీసుకుంటారు చాలా డీప్గా అండర్స్టాండ్ చేసుకుంటారు కాబట్టి పౌలు పలుకుతున్న మాట సామాన్యం కాదండి ఏదో మాట్లాడలేదు వాళ్ళ చెవులకు ఏది అవసరమో ఆ మాట అక్కడ వేస్తున్నాడు జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు కానీ తానే ఆకాశముకును భూమికిని ప్రభువు ప్రభుత్వం చేసేవాడు అధికారం చెలాయించేవాడు ఎప్పుడు ప్రతి ఓడార్థ్యం ఉంది తన మహత్తుగల మాట చేసిన సమస్తమును నిర్వహించుతున్నాడు ఆయన నిర్మించాడు నిర్మించిందని నిర్వహిస్తున్నాడు అది గొప్ప విషయం అది ప్రభు ప్రభుత్వం చేయడం కొన్నిసార్లు నిర్మించడం కంటే నిర్వహించడం చాలా కష్టమైపోతుంది ఇప్పుడు గవర్నమెంట్ బిల్డింగ్స్ అద్భుతంగా కడతారు దాన్ని మేనేజ్ చేయడం కష్టం వాళ్ళు అది నీతిగా ఉంచలేరు అని ఒక 100 కోట్లు పెట్టి బిల్లు కట్టేస్తారు దాన్ని దాన్ని మెయింటైన్ చేయడం నీట్గా కట్టినప్పుడు ఎంత బాగుందో అంతే బాగుండాలి ప్రతిరోజు కూడా ఒక స్విచ్ విరిగిపోయినా ఒక వాడ పక్కన పోయినా వెంట వెంటనే రిపేర్ చేస్తున్నారు వెంట వెంటనే పెయింటింగ్లు వేస్తున్నారు నిర్వహించడం అన్నమాట ఒక వెహికల్ కొంటాం మనం దానికి వ్యవహారం మీద కూడా తన లైఫ్ ఆధారపడి ఉంటుంది మీరు కొనేసారు డబ్బులు ఉన్నాయి 2 లక్షల రూపాయలు పెట్టి మోటార్ సైకిల్ కొనేసారు బుల్లెట్ కొనేసారు మీరు కానీ ప్రతిరోజు దాని మీద మీరు ఎంత టైం ఖర్చు పెట్టాలి దాన్ని మేనేజ్ దాన్ని మెయింటైన్ చేయాలి కదా దానికి లూబ్రికేట్ చేస్తుండాలి పవర్ ఆయిల్ చేస్తుండాలి దాన్ని నీట్గా ఉంచుకోవాలి ప్రతి పార్ట్ పని కోసం చూసుకుంటుండాలి అది రీప్లేస్ చేయాలి అనొచ్చు
మెయింటైన్ చేయాలి. యేసు ప్రభు నిర్మించాడు, నిర్వహిస్తున్నాడు. జగత్తును అందరి సమస్తమును నిర్మించాడు. ఆ నిర్మించాక ఎంతకాలం తీసుకున్నాడో అంత అద్భుతమైన వస్తువులు మన చేతిలో పెట్టాడు ఆయన. ఎందుకంటే మనం అంటే ఆయనకి అంత ఇష్టం, అంత ప్రేమ మనం అంటే. ఆదాముని ఆరో రోజు చేసేప్పటికీ 5 రోజులు సృష్టి కేవలం 5 రోజులే కాదు, దానికోసం కోట్ల 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 సంవత్సరాలు దేవుడు టైం ఖర్చు పెట్టి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క అణువుని డిజైన్ చేసి ప్రతి ఒక్క యాటమ్ కూడా డిజైన్ చేసి ఆ 5 రోజుల్లో బయట తెచ్చాడు. 6వ రోజు ఆదాము చూపించాడు. ఆదామా ఇదిగో మొదటి రోజు వెలుగు కమ్మని కల ప్రపద వెలుగు కలిగింది ఒక అంతేనా అనుకుంటాడు ఆదాము. నేను దానికోసం ఎంతో టైం ఖర్చు పెట్టాను, నా అనాధికారం అంతా ఖర్చు పెట్టాను నీకు ఈ వస్తువుల కోసం, నా అనాధికారం అంతా ఖర్చు పెట్టాను, నా ఆధికారం అంతా ఖర్చు పెట్టాను, ఇప్పటికీ నీకోసం టైం ఖర్చు పెడతాను, ఎప్పటికీ నీకోసం ఖర్చు పెట్టాను. ఎందుకంటే నా పేరు ఇమానుయేల్, నీతో ఉన్నవాడిని, నీకోసం ఉన్నా, నాకు ఇంకేముంది, నా దేవదూతలతో నా కమ్యూనికేషన్ అక్కలేదు, మీతో కావాలి, మీతో సహవాసం కావాలా అక్కడ. అంత మంచి దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. గమనించండి ఒక నిమిషం, ఆకాశముకు భూమికి ప్రభువైన ఉన్నందున హస్తకృతములైన ఆలయంలో నివసించదు. అప్పుడు అసలు విషయం చెప్తున్నాడు. ఓకే, మంచిగా కట్టారు, చాలా బాగుంది, బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్. ఎవరైనా దేవుడు కొత్త దేవుడు తెలిస్తే ఆ దేవుడిని ఇక్కడ కూర్చోబెడదాం అనుకున్నారు మంచిది. కానీ ఇంకా మీకు తెలియకుండా ఉన్న దేవుడు, ఈ రోజు తెలియజేస్తున్న దేవుడు ఎవరంటే మీకు సరిపోదానికి, అసలు మీరు భూమంతా కంటే సరిపోదు. ఎందుకంటే ఆయన హస్తకృతమైన ఆలయంలో నివసింపడు. మన చేతులతో నిర్మించిన ఆలయంలో ఆయన ఉండేవాడు కాడు. అసలు ఎందుకంటే ప్రపంచం అంతా నిండిపోయిన దేవుడు ఆయన, ఆయన సర్వవ్యాపి కదండి. ఈ ప్రపంచం యూనివర్స్ లో గ్రావిటీ ఫోర్స్ లేని ప్లేస్ లేదు కదండి. గురుత్వాకర్షణ శక్తి లేని ప్లేస్ అంటూ లేదా, ఆ గురుత్వాకర్షణ శక్తిలోనే కదా ఈ గెలాక్సీస్ అన్ని తిరుగుతున్నాయి. ఒకవేళ గ్రావిటీ ఫోర్స్ లేకుండా కూడా ఏదైనా శూన్యం ఉంటే అది ఆయనతో నిండిపోయి ఉంది. హల్లెలూయా. సమస్తం నిండిపోయిన దేవుడి మీరు ఎక్కడ కూర్చోబెడతారు, ఎందులో దాస్తారు ఆయన, ఆయనకి ఎక్కడ సీట్ వేస్తారు? మహాదేవుడు జనతో ఆకాశం కొలిసి వాడు ఎముకలలో ఉంది కదండి, జనతో ఆకాశం గారి పాటలు ఇవన్నీ ఉంటాయి డిస్క్రిప్షన్స్. జనతో ఆకాశం కొలిసి వాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాటకి. అంత గొప్ప దేవుడు హస్తకృతమైన ఆలయంలో నివసిస్తుంది. ఈ చర్చ, ఈ చర్చ కూడా ఆయన ఉండదు, మనలో ఉంటాడు. ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే మళ్ళీ వాళ్ళ మధ్యలో ఉంటాడు. మనందరూ వెళ్ళిపోయాకోండి, ఇక ఆయన ఏ పని, ఈ గోడ వచ్చానికి ఏమీ పని లేదు. మనం వస్తేనే వస్తాయి, మనం వెళ్ళిపోతే మనతో పాటు మన ఇంటికి వచ్చేస్తానంటే ఈ గోడ వచ్చి ఆయనకి ఏ పని లేదు. అందుకనే దీన్ని పెద్ద హోలీ ఆఫ్ హోలీస్ లాగా తయారు చేయడానికి ఇష్టపడే నేను. ఇటువరకు అంటే కొన్ని చర్చస్ అలా ఉంటాయి, దాన్ని నేను విమర్శించను. దాని నా పరిస్థితి అంటే ఇందులో ఆయన ఉండడు కదా. ఓకే, ప్రశాంతంగా ఉంటారు కాబట్టి మీరు వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. ఈ సిలువు కవరం అందుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ లేదు ఆయన, ఇక్కడ బైబుల్ ఉంది, దాని కవరం అందుకోకూడదు. మీరు ప్లేస్ కామ్గా ఉండే ప్లేస్ వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు. అప్పుడు శాంతి పోతాన్నయ్య వస్తారు, తమ్ముడు నేను ప్రార్థన చేసుకుంటాను, తాళాలు ఏమంటే తాళాసి వచ్చి కూర్చొని గంటలు గంటలు ఇక్కడ ప్రార్థన చేసుకుంటాను. ఇక్కడ దేవుడు ఉన్నాడని కాదు, క్వైట్ ప్లేస్, డెడికేటెడ్ ప్లేస్. ఇక దీన్ని ఇంకో దానికి వాడరు కదా, అందుకోసం డెడికేటెడ్ ప్లేస్ అని ఇది వాడతాం. కానీ ఇక్కడ దేవుడు ఉన్నాడని కాదు, హస్తకృతములైన ఆలయంలో అయినా నివసింపుడు. కానీ ప్రపంచం కాదు, కాదు పూజ కదంటే అందరూ దేవుడు కూర్చున్నాడు అనుకుంటారు కదండి. మనకు అంత సర్వవ్యాప్తి ప్రపంచం అంతా ఉంటాడు, హస్తకృతుల ఆలయంలో నివసిస్తాడు. కాబట్టి ఈ గోడలు
మనకు హాల్ మాత్రమే తప్ప ఇందులో పరిశుద్ధత అయితే లేదు. ఇందులో దేవుడు ఉంటాడు కాబట్టి చర్చిలోకే వెళ్ళి ప్రార్థన చేసుకోవడం కాదు, ఆయన మనలో ఉంటాడు, మన దేహమే ఆయన ఆలయం. మీరు 100 కోట్లు పెట్టి కట్టండి, 1000 కోట్లు పెట్టి కట్టండి చర్చ్, అది కేవలం ఒక బిల్డింగ్ మాత్రమే. చర్చ్ అంటే మనం, మనం ఏంటి పాట, మా ఎందుండి నివసించవాలి పాటని, నీ మందిరమై మేముండగా మా ఎందుండి నివసించవాలి, నీ మందిరం మేమే మా మందిరం కదండి. ఈ కాన్సెప్ట్ వాళ్ళకి అర్థం కాదండి, ఎందుకంటే ఆలయంలో దేవుడు నివసిస్తాను కదా, అన్ని ఆలయం కట్టుకుని వచ్చారు, మూల మూలకు ఒక్కొక్క ఆలయం, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ఆలయం, ఒక్కొక్క దేవుడికి ఎవరో ఒక వేరే పరమేశ్వర అక్కడి నుంచి చాలా మంది వస్తాయి ఏదేసో వచ్చేప్పుడు ఇదేంటి మా దేవత మీ ఊళ్ళో లేదంటే అది కట్టదు కదా అని చెప్పి కట్టేయడం, ఆ దేవత చెప్పే మీ దేవత పేరు ఫలా రాసేయడం. ఇంకెక్కడి నుంచి ఒకరు వస్తున్నాడు చుట్టూ తింటాడు, ఏం సార్ అన్యాయం, మా దేవత ఏడుస్తుంది, మీకు ఏటెన్స్ లో మా దేవత గుడే లేదు, ఎంత బాధపడుతుంది సార్, అమ్మమ్మ ఎంత పని అయింది, ఏమో ఏమో మీ దేవత ఫలానా ఫలా ఒక కమాలు కట్టేద్దాం. అలాగా ఏ ఊరు నుంచి వచ్చి ఎవరు ఏ దేవత పేరు చెప్తే ఆ దేవత గుడి కట్టుకుంటూ వెళ్ళిపోయారు, వెళ్ళిపోతూ బాబోయ్ ఆయన వచ్చిన తర్వాత కట్టడం లేట్ అయిపోతుంది, కొన్ని ఖాళీగా కట్టేస్తారనమాట, ఖాళీగా ఒక ఇంకా 3 మంది దేవతలు వచ్చే అవకాశం ఉంది తెలియబడిన దేవుడికి నేను అనుకుంటాను. పౌరు పాపం ఒకటే చూసారు థియేటర్స్ ఇంకా ఇంగ్లాండ్ చాలా ఉండొచ్చు ఖాళీ, అసలు చూడగానే వెంటనే వీళ్ళతో మాట్లాడాలనుకున్నారు కాబట్టి వెనక్కి వస్తాయి. ఇంకా తెలియబడిన దేవుడికి బలిపీఠాలు చాలా ఉంటాయి అక్కడ, ఏంటంటే ఎవరు రాగానే అదో పేరు పెట్టడం అలా చేస్తారు. అయితే ఆయనలో ఉండడం ఎట్టి పరిస్థితి ఉండడం, ఇది కేవలం ఒక మన ఉండడం లేకపోతే ఇది కేవలం ఒక హాల్ అంటే మనలో ఉండడానికి ఇష్టపడతాడు. 25వ వచనం ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు. ఇక్కడ నేను కొంతసేపు ఆగుతాను. పౌలు పడుతున్న ఒక్కొక్క మాట మన జీవితం మొత్తం సరిపోతుంది. ఆయన అందరికీ ఆదాము దగ్గర నుండి ప్రతి మనిషికి ఏమేమి ఇస్తాడండి, జీవం ఇస్తున్నాడు, ఊపిరి ఇస్తున్నాడు, సమస్తం ఇస్తున్నాడు కదండి. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేయవాడు. ఇదొక ఆలోచించండి, ఆదాము తయారు చేశాడు, ఆదాములో జీవం ఉంచాడు, ఊపిరి ఊదాడు, ఇగో ఈ సమస్తం మీద నీకు అధికారం అన్నాడు. ఆదాము వచ్చి ఒక ఎముక తీసుకున్నాడు, మాంసం తీసుకున్నాడు, హవ తయారు చేశాడు, చేసి మళ్ళీ జీవం ఊపిరి సమస్తం. ఆ తర్వాత హేబెల్ హవ కడుపులో కయ్యేన్, కయ్యేనికి మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ కయ్యేనులో ఆ హవ కడుపులో చేసాడు, కయ్యేనికి మళ్ళీ జీవం ఉంచాడు, ఊపిరి పోసాడు, మళ్ళీ కయ్యేని బయటకు వచ్చిన తర్వాత సమస్తం ఇచ్చాడు. తర్వాత హేబెల్ హేబెల్ కడుపులో ఉన్నప్పుడు కడుపులో హేబెల్కి మళ్ళీ జీవం ఇచ్చాడు, ఊపిరి ఊదాడు, బయట రాగానే సమస్య ఇచ్చాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ప్రాసెస్ ఆయన మారలేదు. నేను ఆ తల్లి గర్భంలో 1965 డిసెంబర్ ముందు 9 నెలల ముందు కదా వచ్చాను, అంటే ఏ మార్చడం వచ్చుంటాను, అప్పుడు నా తల్లి గర్భంలో ఆయన నాకు జీవం ఇచ్చాడు, ఊపిరి ఊదాడు, నేను బయటకు వచ్చిన ఈ సమస్తాన్ని నాకు ఇచ్చాడు. ప్రతి మనిషి విషయానికి పనిచేస్తున్నాడు, మీకు కూడా అదే చేశాడు. ఆదాముకు ఎలాగో ఊపిరి ఊదాడో నీలో కూడా అదే ఊపిరి ఆయన ఊది ఈ భూమి మీద తీసుకొచ్చాడు. అంటే నీకు ఎంత కనెక్షన్ చూడు దేవునికి, నీకు ఆదాముకు యెహోవా దేవునికి ఎంత కనెక్షన్ ఉందో నీకు యెహోవా దేవునికి అంతే కనెక్షన్ ఉంది. హల్లెలూయా, ఏమీ తక్కువ కాదు. ఆయన అందరికీ జీవము ఊపిరి సమస్తము అనిపించేవాడు, నాకు కూడా ఆయన జీవం ఊపిరి సమస్తం ఇచ్చాడు. హల్లెలూయా, ఎంత మంచి మాట అండి, పౌల్ ద్వారా పరిశుద్ధాత్మ కల్పించారు. ఓకే, కనుక తనకు ఏదైనా కొలువి ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు కాదు. కాబట్టి మనిషి ఆరాధిస్తేనే ఆయనకు సంతోషం, మనిషి పూజిస్తేనే సంతోషం,
ada manusia cendol tuh, marindu praktek suara, marindu kepalu, marindu ku patulu, marindu ku wajjaru, manusia cendol tuh servis cuman waru, mandi mandi tuh desain cendol kan desain mandi, kan? Halilu ya ada pagar itu desain cendol mandi, ada apa na patut itu desain cendol, patri mandu loh patuti, kotre mandu loh patuti, itu cendol itu mana kosong? మన ఆరాధన లేకపోతే బతకలేదని కాదు, మనం ఆరాధించకపోతే మనం బతకలేము. సత్యదేవుడు మనం ఆరాధించకపోతే దెయ్యాలు ఎగరగొట్టిపోతే మనం ఆయన పూజించకపోతే ఆయన గణపరచకపోతే దెయ్యాలు మనం సాధించేస్తున్నాయి. అందుకోసం మనం ఆరాధించాలి, అందుకోసం ఆయన స్తుతించాలి, అందుకోసం గణపరచాలి. మనం సేవిస్తేనే సేవించబడుతూ ఆయన బతికే దేవుడు కాదు. మన కోసం మన ఊపిరి మన జీవం మన సమస్తం మనం నిలబడాలంటే ఆయన మనం ఆరాధించాలి, ఆయన మనం స్తుతించాలి, ఆయన మనం ఘనపరచాలి. ఇదంతా మన కోసం. అందుకనే ఇక్కడ ఆ ఇరుకైన బస్సులో నాకు సీట్ లేకుండా నేను ఊపిరాని బస్సులో షాలేన్ నువ్వు ప్రార్థన చేసావు నాకు సీట్ కావాలి, విండో సీట్ కావాలి, ఈ కొయ్యలు విశాఖపట్నం అంటే తొరకు మంచి ప్రశాంతమైన ప్రయాణం కావాలన్నావు, ఇంత ఇరుకు బస్సులో నీకు సీట్ లేకుండా చేశాను, ఇలాంటి పరిస్థితి నన్ను స్తుతించగలవా అని అడిగాను. అప్పుడంటే వైరాగ్యం అన్నాను. అప్పుడే పాట వచ్చింది, నేను స్తుతించే కాదు, అది నా భాగ్యం, అది నా జీవం. నేను స్తుతించడం నా భాగ్యం, నేను స్తుతించడానికి జీవం. నావలు నీవేమీ బెనిఫిట్ అవ్వవు, నేను స్తుతిస్తే నేను బెనిఫిట్ అవుతాను, నేను స్తుతిస్తే నేను బ్రతుకుతాను. నేను కనుక తనకు ఏదైనా కొలువు ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడి వాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురమునకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఇక్కడ చూడండి, ఒకడెవరండి? ఫస్ట్ ఆదాము కాదు, ఆదాములోని కొన్ని వేల లక్ష జాతులను బయటకు తీసుకొచ్చారు. అంటే మనం అందరం ఆదాములో ఫస్ట్ ఉన్నాం, అక్కడి నుండి అనేకమైన జాతులుగా మనం విడిపోయారన్నమాట. మనం తెలుగు జాతి, తమిళ్, అక్కడ వాళ్ళ ఫీచర్స్ వేరే ఉంటాయి, మన ఫీచర్స్ వేరే ఉంటాయి, యూరోపియన్ ఫీచర్స్ వేరే ఉంటాయి, చైనా వాళ్ళ ఫీచర్స్ వేరే ఉంటాయి కదండి. ఒక ఏరియాలో వాతావరణం బట్టి, వాళ్ళ ఆహార అలవాట్లు బట్టి వాళ్ళ ఫీచర్స్ మారిపోతుంటాయి. కొంతమంది కొన్ని దేశాలు పొట్టిగా ఉంటారు, కొన్ని దేశాలు పొడుగ్గా ఉంటారు, కొన్ని దేశాలకి మెడ ఎక్కువ పెద్దగా ఉండదు, ఈ తల ఇక భుజాలు కట్టుకున్నట్టు ఉంటుంది, ఆ దేశం అందరికీ అలాగే ఉంటుంది. కొన్ని దేశం మెడ సాగిపోతుంది అనమాట. అంటే రకరకాల షేప్స్, రకరకాల మనస్తత్వాలు. కొన్ని దేశంలో ఫెరోషియస్గా ఉంటారు, కోపం వాళ్ళకి ఎక్కువ. కొన్ని దేశంలో మనుషులు మంచిగా ఉంటారు, సాధువులుగా ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో అనేక రకాలైన జాతులను ఆయన నిర్మించారు, ప్రతి జాతి మనుషులు సృష్టించి. ఇప్పుడు ఏం చేశారంటే వారు ఒకవేళ దేవుడిని తడవులాడి కనుగొందరేమో, వీళ్ళందరూ నన్ను ఎలా కనుక్కోవాలి, తడవులాడి నన్ను వెతికి తెలుసుకోవాలి అని చెప్పి తను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను. నేను ఎవరైనా ఇల్లు ఇంట్లో దిగేటప్పుడు, అద్దిల్లు మారేటప్పుడు నేను ఈ విషయం చెప్తుంటాను. నిర్ణయ కాలము నివాస స్థలం యొక్క పొలిమేర ఏర్పాటు చేస్తారండి. అంటే చూడండి, నేను 65లో డిసెంబర్లో విజయనగరంలో పుట్టాను, విజయనగరం హాస్పిటల్లో. ఎందుకంటే మా అమ్మమ్మ గారు మా మేనమ్మ గారు అక్కడ ఉంటారు కాబట్టి అక్కడ తీసుకెళ్ళాను. కొన్ని నెలలు అక్కడ విజయనగరం ఉంటుందో శ్రీకాకుళం వచ్చాను. అంటే నాకు మళ్ళీ నిర్ణయ కాలం శ్రీకాకుళం, ఆ విజయనగరంలో పుట్టిన క్షణం నుండి ఇన్ని నెలలు విజయనగరంలో ఉండాలి, షాలేదు ఈ హాస్పిటల్లో ఉండాలి, లేకపోతే ఈ రైల్వే క్వార్టర్స్లో వాళ్ళ మామయ్య ఇంట్లో ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ 1966 జూన్ 4 నుంచి మళ్ళీ ఇన్ని సంవత్సరాల వరకు షాలేన్ శ్రీకాకుళంలో 47 ఉండాలి. అది ఎప్పటి వరకు? 83-85 సంవత్సరం వరకు, 66 నుండి 85 వరకు. ఆ తర్వాత 85లో మళ్ళీ నేను పలాసాయిలాను. ఓకే, పలాసలు 85 నుండి 87 వరకు పలాసలో ఉండాలి. 87లో మళ్ళీ ఒక 6 నెలలు అనకాపురంలో ఉండాలి. ఆ తర్వాత మెడ్రాస్లో ఉండాలి.
ఎన్ని ప్లేసెస్ లో తిప్పాడు దేవుడు నన్ను. మెద్రాస్ నుంచి మళ్ళీ పాలకొండ, పాలకొండ నుంచి మళ్ళీ హైదరాబాద్, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం. విశాఖపట్నంలో నువ్వు టౌన్ లో ఉండేవాడిని. ఆ తర్వాత గుజరాత్ మాది ఎమ్మెల్యే అధ్యక్షులు కొంతకాలం ఉన్నాం. ఆ తర్వాత ఎందుకు వచ్చాం మళ్ళీ ఇక్కడి నుంచి పంపిస్తా తెలియదండి. ఇక్కడ శాస్త్రం ఉండిపోతుంది. నిర్ణయ కాలంలో నివాస స్థలం యొక్క పొలిమేరు నువ్వు ఎందుకు తను వెతుకు నిమిత్తం ఆయన వెతికి కనుక్కోవడానికి ఇన్ని ప్లేసెస్ మారుస్తున్నాడు. అందుకని మీరు ఇల్లు మారేటప్పుడు అంటుంటాం కదా, ఈ ప్లేస్ ఉండేటప్పుడు దేవుడిని ఎంత వెతికాడు, ఇక్కడి నుంచి ఇంకో ఇల్లు మారినప్పుడు అక్కడ ఎన్ని సంవత్సరంలో అక్కడ దేవుడు ఎంత వెతికాడు. దేవుడిని వెతకడానికే ఈ తిరుగు రాకండి. దేవుడిని కనుక్కోవడానికి తడవులాడి మన పరిస్థితుల్లోంచి ఆయన తడవులాడి కనుక్కుంటాం. ఆయన ఇంత గొప్ప దేవుడు మనకి దొరికాడు, మనకు అర్థం అవుతూ ఉన్నాడు ఈ ప్రపంచానికి. కనుక పౌలు ప్రయాణంలో ఎన్ని అద్భుతమైన విషయాలు ఆయన పరిశుద్ధాత్మ బయలుపరిచాడు. ఈరోజు మన తెలుగు భాషలో వాటిని మనం నేర్చుకోగలుగుతున్నాం, వాటిని ఇంకా నేర్చుకుందాం, మన ఆధ్యాత్మిక జీవితానికి వాటిని అన్వయించుకుందాం. ప్రార్థన చేద్దాం. దయచేసి సెలవు చండి. శుభాకర్ గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. మరమ తండ్రి మీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా, పౌలు గారి జీవితంలోని అనేక విషయాలు నా మీ నీళ్ళు రాసుకు నిలబెట్టి మాతో మాట్లాడుతా ఉన్నారని మీకు వందనాలు, స్తోత్రాలు. కొద్దిమందిగా కూడి ప్రభా, నేను ఈ దినం మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి నాకు మాకు మీరు ఇచ్చిన ఘనతను బట్టి స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తా ఉన్నారు. ప్రభా, మీ అనాదికాల సంకల్పం చొప్పున మమ్మల్ని అందరినీ మీ బిడ్డలుగా ఏర్పరచుకొని మీ బిడ్డగా జీవించే గొప్ప ధన్యత అతి కృప నాకు మాకు దయచేశారని ప్రకటిస్తుందో. భూమి ఆకాశాన్ని సృజించి సమస్తం ఏల్చిన గొప్ప దేవుడు అని మేము విన్నాను. మీ గొప్పతనాలు ప్రభా మా ఊహకు అందనివి, నేను వివరించలేనివి నాయన అందని ప్రకటిస్తోందా. నిన్న వాక్యము మా జీవితాల్లో నూరంతలుగా పలించే విధంగా కృప చూపి సహాయం చేయండి. ఈ దినం ప్రభా నీ సన్నిధి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రాలేనటువంటి బిడ్డలు కూడా మరొకమారు నీ సన్నిధికి రావడానికి మంచి అవకాశాన్ని వారికి కల్పించమని ప్రార్థిస్తా ఉన్నా. ఈ దినం పాడిన పాటను బట్టి, చెప్పిన సాక్ష్యాలను బట్టి, ఇతబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నేను ఈ దినం నాయన మా జీవితాల్లో మీరు చేసిన అనేక మేలును బట్టి వందనాలు. మాకు తెలియని రీతిగా ఎన్నెన్నో మీరు చేస్తా ఉన్నారు ప్రభా. అందుని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ మా ప్రియ ప్రభు మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థించుచున్నాము తండ్రి. థ్యాంక్ యూ అండి. ఎవరైనా ఒక పాట ప్రత్యేక పాట పాడుతుందో మనకు అనిపిస్తాం తెలుసుకుందాం. గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రేయి పరవశించాలని విలీనేన కరుమరుగైనా శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రేయి పరవశించాలని భూమి అంతా తిరిగి జగమంతా నడచి నీ జ్ఞానముకు స్పందించాలని నాకున్నవన్నీ
సమస్తం వెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని అది ఎంత ఎత్తున ఉందో అది ఎంత లోతున ఉందో అది ఏ రూపంలో ఉందో అది ఏ మాటల్లో ఉందో సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని అగస్టిన్ బయటకు వెళ్ళి గేట్లో నిలబడే వరకు నేను ఇక్కడ ప్రార్థన స్టార్ట్ చేయను. రైట్, ఎవరు బయట వెళ్ళినా మాత్రం అడగండి దయచేసి. ఓకే, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులకి పూర్ణాలు. ఈరోజు ఆరాధనలో ఇంతవరకు నీవే మాకు సహాయం చేశావు, ఒక్కొక్కరు నీ సంగతి చేరడానికి, నీ సహవాసం చేరడానికి సహాయం చేశావు. వారి వాహనాలను వారి ప్రయాణ సాధనాలను క్షేమంగా ఉంచారు. ఇప్పుడు వారు వెళ్ళబోతుండగా క్షేమం భద్రతాయి. వారి చేతులు చాచి నీ పాదసంలో విత్తన విత్తనాలు బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. ముప్పదంతులుగా, అరవదంతులుగా, నూరంతులుగా, ఇహమందు పరమందు వారికి తప్పకుండా ప్రతిఫలం ఇస్తామనే విశ్వాసం వారికి దయచేద్దండి. నీకు వందనాలు తండ్రి. దశం భాగం కృతజ్ఞతార్పణ, మొక్కుబడి, ప్రథమ ఫలం ఈ విధంగా ఏ రూపంలో ఇచ్చినప్పటికీ హృదయపూర్వకంగా ఇచ్చే వారిని సంతోషంగా దీవిస్తావు కదా ప్రభా, నీకు వందనాలు. వారి ప్రతి అవసరంతో తీర్చు. అప్పుల బాధ నుండి, వడ్డీలు వాయిదాలు కట్టుకునే బాధ నుండి త్వరగా విడుదల దయచేసి ఆర్థిక స్వాతంత్ర్యం, ఆర్థిక శక్తి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు విన్న వాక్యాన్ని, విన్న ప్రార్థన మనవుల్ని, పాడిన పాటల్ని మళ్ళా నెమరు వేసుకుంటూ ఈ రోజంతా నీ సన్నిధిని అనుభవిస్తూ జీవించడానికి సాధించి
మరి ఉక్రెయిన్ మీద దాడు చేస్తున్న రష్యా పరిస్థితిని పాల్సప్ చేస్తున్నారు. ఉక్రెయిన్లో ఉన్న అనేక మంది నిన్ను ఎరిగిన ప్రజలు వారి క్షేమం కోసం ప్రార్థిస్తాం, నేను ఎరగని వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాను. ఉక్రెయిన్లో ఉన్న ప్రజలందరినీ కాపాడుతండి. రష్యా తన కోపాన్ని తగ్గించుకొని మానుకొని ఈ దాడులను ఆపేటట్లుగా అధికారంతో నీవే మాట్లాడు ప్రభువా. నాయన సహాయించి అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేస్తావు కనుక దర్శించి కనిపించి నాయన ఎవరెవరు ఎక్కడెక్కడ ఏవే బాధల్లో ఉన్నారో వారందరినీ దర్శించమని ప్రార్థిస్తుంది. నాయన కొన్నాళ్ళు మళ్ళా మేము కలుసుకునే పర్యంతం నీ కృపాక్షేమం దయచే. మార్చి 2వ తారీఖు బసంత బుధవారం నాడు మేమందరం నీ సందర్భం సంతోషంగా అడుగు పెట్టడానికి సాధించి అక్కడ నుండి ప్రతి ఇంట్లో లెంట్ ప్రేయర్స్ ఒక్కొక్క ఇంటికి ఇంట్లో చేయడానికి వారిని విజిట్ చేయడానికి నాకు అవకాశం దయచేయమని ప్రార్థిస్తాను. నానా ఈ 2022లో ఎన్నో అద్భుతాలు ఆశీర్వదించాలని చేస్తాను ఆశతో ఎదురు చూస్తున్నాం తండ్రి. నీకు ఎవరు ఎగ్జామ్స్ రాయబోతున్నారు, ఎవరు వివాహాల కోసం సిద్ధపడుతున్నారో, ఎవరు ఉద్యోగాలు చేస్తున్నారో, ఉద్యోగాలు వెతుకుతున్నారో, ఎవరు గృహ నిర్మాణాల్లో ఉన్నారో, ఎవరు బిడ్డల్ని కనడానికి సిద్ధంగా ఉన్నారో, గర్భిణీ స్త్రీలు వాళ్ళని దర్శించు, చంటి బిడ్డల తల్లిని దర్శించు, వృత్తులను దర్శించినైనా ఆఫీసెస్లో ఉద్యోగాలు చేసేవారు, ఇళ్ళ దగ్గర పనులు చేసుకునేవారు, గృహ నిర్మాణంలో ఉండేవారిని, స్త్రీలు పిల్లలు వృద్ధులు యవనస్తులు అందరిని ఒక్కొక్కరిని దర్శించి కుట్ల భద్రపరుస్తారు. అనారోగ్యంతో పోరాడే వరకు ఆరోగ్యం ప్రసాదిస్తారు. ప్రయాణం చేసేవారు ప్రయాణాల్లో తోడుగొండి ప్రభు. నాన్న వారి వారి ప్రాజెక్ట్స్ అన్ని అందులో విజయం సాధించేలా సహాయం చెప్పండి. వారు వారి తలాంతు విషయంలో వాడుకో నీ నామాన్ని ఘనపరచు. నీవే మహిమ పొందమని మా ప్రభును ప్రియరక్షకులను యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామంలో ప్రతిభలు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఒకమంది మాత్రండి నీ నామం పరిశుద్ధపరచడం రాజ్యం వచ్చిందా నీ చిత్రం పరలోకమును నెరవేర్చినట్టు భూమి మీద నెరవేర్చు. మా అనుదిన ఆహారం మార్పించి మళ్ళీ ప్రార్థన చేసిన క్షమించిన చూడడం తెలిస్తే రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవయ్యున్నవి తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకులను యేసుక్రీస్తు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని గమ్యమైన సహవాసము శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కూడొచ్చిన మన అందరికీ మన మన కుటుంబాలకు యేసుక్రీస్తు రాకడం కోసం చూస్తున్న సకల జనాంగాలకు తోడండి వర్ధన చేయును గాక. తండ్రి కుమార శుద్ధాత్మకును దశస్తుతి మహిమను కలుగునగా ఆది ఎల్లప్పుడు అయినట్లు యుగముల నమును అనే స్తుతి మహిమలు కలుగునగా దయచేసి ప్రక్షణ కూర్చోండి. ప్రార్థన విన్నపాలు విన్నారు వారి కోసం ప్రార్థన చేయండి. మీ చుట్టుపక్కల వారి కోసం ప్రార్థన చేయండి. రక్షణ లేకుండా ఉండే వారి కోసం ప్రార్థన చేయండి. అనారోగ్యంతో ఉండే వారి కోసం ప్రార్థన చేయండి. ఈ సంవత్సరంలో విడుదల కోసం ఎదురు చూసిన వారి కోసం ప్రార్థన చేయండి. అందరినీ అందరూ పలకరించండి. నన్ను కూడా పలకరించి వెళ్ళకపోతాను దాని చేస్తున్నాను.